సో ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఫలాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనా ఏమిటని తెలుసుకోవడానికి ముందు వైజ్ఞానిక ఆలోచన ఏంది అంటే ఆలోచనలో కూడా రకాలు ఉంటాయా? ఏ అసలు ఆలోచన మనిషికి ఎందుకు అవసరం వచ్చింది? మిగతా ఏ జీవజాతికి లేని ఒక ప్రత్యేకమైన ఆలోచన చే ఆ నాడీ వ్యవస్థ మెదడు మనిషికి మాత్రం ఎందుకు వచ్చింది అనేది మనం పరిశీలించాలి. ముఖ్యంగా అసలు ఆలోచనలో రకాలు ఉంటాయా, ఎట్లుంటాయి, ఏంటిది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? మనిషికి ఎదురయ్యే సమస్యల నుంచి ఆ సమస్యలకి పరిష్కారం ఎత్తుకునే క్రమంలోనే ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోవాలి, ఏ బాటలో వెళ్తే ఎట్లా వెళ్తే సమస్య పరిష్కరించబడుతుంది అనే దానికోసమే ఆలోచన. ఆదిమ మానవులకి తిండి సమస్య, అప్పుడు కేవలం వేట వేట మీదే జీవించే వాళ్ళు. సో ఆ విధంగా నివాసాలు, తర్వాత చెట్టు తోరలు కొండ గుహలు తీసుకొని ఆ తర్వాత రకరకాల పద్ధతులు. ఈరోజు కూడా మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం, అనారోగ్యం, ఇలాంటి అనేక రకాల నివాస స్థలాలు లేకపోవడం. ఉన్నోళ్ళకేమో 40 అంతస్తులు 50 అంతస్తుల భవనాలు, అంబానీ ఆదానీలకు 100,000 కోట్ల ఆస్తులు, పేదోళ్ళకేమో తిండి కూడా లేని పరిస్థితి, ఆకలి చావులు ఎందుకు ఉంటున్నాయి? ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లా దొరుకుతుంది, ఏమిటి అని వెతకాలనే క్రమంలోనే మనం ముందు అనారోగ్య సమస్య చూద్దాం. అమ్మ తల్లి అంటారు కదా, తెలుసా అమ్మ తల్లి? చాలా మందికి పిల్లలకి జబ్బు వస్తే అమ్మ తల్లి పోసింది, తల్లి పోసింది అంటారు కదా, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అంటారు కదా. అది వచ్చినప్పుడు ఏం చేస్తారు మన ఇళ్ళ? ఏపాకు వెళ్ళి చూస్తారు, ఇంకా కళ్ళార పోస్తారు, మంచిగా కోడికి వస్తా, మేకకు వస్తా తల్లి అని మొక్కుతారు. అంటే ఈ విధంగా మొక్కులు మొక్కుతాం, బలులు ఇస్తాం, రకరకాలుగా చేస్తాం, సాగ పోస్తారు, ఏదో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంది అనుకో. అయినా సాగ పోసినా, కల్లార పోసినా, కొబ్బరికాయలు కొట్టినా ఈ జబ్బు వస్తేనే ఉంది. మీ అందరికీ మసూచి అనే పేరు ఎప్పుడన్నా తిన్నారు ఎవరన్నా? మసూచి ఎవరన్నా తిన్నారా? ఇంకా చేయాలి అంటే దాదాపు ఇప్పుడు తరానికి మసూచి అనేది తెలియదు. మా తరంలో కూడా లేదు, మాకంటే ముందు తరాల్లో మా తాత ముత్తాతల తరాల్లో ఉండేదట మసూచి. అది వస్తే చావే, బతికినా కూడా వాళ్ళంతా ముఖం అంతా గుంటలు పడి కన్ను పోయి కాలు పోయి రకరకాలు అయ్యేది. ఈరోజు మసూచి అనే వ్యాధి లేకుండా ఎలా పోయింది? ఎలా పోయింది అంటే మసూచి వ్యాధి కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? దానికి ఏదో వైరస్ కారణం అని, ఆ వైరస్ లేకుండా, ఆ వైరస్ మన శరీరంలోకి వచ్చినా పని చేయకుండా దానికి వ్యాక్సిన్ కనుగొన్నారు. టీకాలు కనుగొన్న తర్వాత, టీకాలు వేసుకున్న తర్వాత ఈరోజు మసూచి లేకుండా పోయింది. మనందరికీ తెలుసు కదా పోలియో. పోలియో ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు పుట్టే పిల్లల్లో ఎవరికన్నా పోలియో వస్తుందా? ఎందుకు రావట్లే? పోలియో సుక్కలు నోట్లు వేస్తారు. పోలియో సుక్కలు అంటే ఏంటి? వ్యాక్సిన్, టీకాలు. ఈ టీకా అంటే మీకు మరీ ఎక్కువ సైన్స్ చెప్పను కానీ, టీకా అంటే ఏంటి? ఏ వైరస్ అయితే మన శరీరంలోకి వచ్చి మనకు రోగం కలగజేస్తుందో ఆ వైరస్ మీద దాడి మన శరీరమే చేసి కాపాడాలి. మన శరీరంలోనే యాంటీబాడీస్ ఉంటాయి. అందుకని ఏం చేస్తారు, టీకా అంటే ఏంటి, ఆ వైరస్ తీసుకొని దాన్ని లాబొరేటరీలో చంపుతారు. సంపిన డెడ్ బాడీని మనకి అంటే ఇన్యాక్టివ్ అయిన దాన్ని మన బాడీకి ఎక్కిస్తారు. మన బాడీకి ఇంజెక్షన్ రూపంలోనో నోట్లో వేస్తే ఏమవుతుంది, అరే ఏదో కొత్త బాడీ వచ్చింది, ఏదో కొత్తది వైరస్ ఏదో వచ్చిందని మన బాడీలో యాంటీబాడీస్ తయారై దాని మీద దాడి చేస్తాయి. సో ఎప్పుడు ఆ వైరస్ వచ్చినా కూడా యాంటీబాడీస్ ఇమ్యూనిటీ తయారు, ఇట్లా టీకాలు తయారు చేస్తారు. అంటే ఒక సమస్యకు పరిష్కారం ఎట్లా దొరుకుతుంది? మనం కొడుకులు మొక్కితే, లేకపోతే బలులు ఇస్తే, లేకపోతే సాగు పోస్తే దొరుకుతుందా? లేకపోతే దానికి అసలు కారణం ఏంటిదో ఎదుర్కొని ఆ కారణాన్ని పరిష్కరిస్తే సమస్య పరిష్కరించబడుతుందా? మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్ల క్రితము ప్రపంచం అంతా అల్లాడిపోయింది. దేంతో? కరోనాతో అల్లాడిపోయింది. కరోనాతో అల్లాడిపోయినప్పుడు ప్రపంచం అంతా కరోనాతో ఎట్లా ఫైట్ చేయాలని ఆలోచిస్తా ఉంటే
కరోనాలో మనసార్లు ఏం చేశారు? మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడు? ఏమన్నాడు? సప్పట్లు కొట్టరేయను. సప్పట్లు కొట్టమనగా ఇక మన భక్తులు ఊపుకుంటారా? వీళ్ళు ఇక డబ్బులు తీసి తపాలలు తీసి అనేది ఇట్లే డ్రమ్ములు ఉంటాయి, డ్రమ్ములు కొట్టి ఏది పడుతుంది డామా కొడితే కరోనా పోతుందా? దీపాలు వెలిగించమంటే కాగడాలు పెట్టేయాలి తిరిగి. కరోనా పోవాలంటే ప్రభుత్వం చేయాల్సిన పని అది. ప్రభుత్వం చేయాల్సిన పని మాస్కులు, భౌతిక దూరంపై అవగాహన కలిగించడం. అనేక హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ సిలిండర్ లేక ప్రాణాలు పోయింది. ఇమ్మీడియట్ గా ఆక్సిజన్ సిలిండర్ లో ఒక యుద్ధ ప్రాతిపదికన అందరికి అందించి అందరి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ అది కింద ప్రభుత్వాలు చేయలేదు. చేయకపోబట్టి అనేక మంది ప్రాణాలు పోయాయి. మందులు, ఆ మందులైతే రెమిడెసివిర్ అంటే మందు అప్పుడు వాడితే ఒక్క ఇంజక్షన్ 60,000-70,000 రూపాయలు కూడా కొందోళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం సప్లై చేయాలి కదా, ఎందుకు చేయదు? మనము డబ్బులు అప్పులు తెచ్చి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అట్లాగే హాస్పిటల్లో అవసరమైతే అసలు మొత్తం యుద్ధంలో కనుక సైనికులు చనిపోతుంటే ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ పెట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డాక్టర్లే మీరు రావాలి కదా. మీరు చూడండి, కరోనా నేర్పిన పాఠాలు వైద్యానికి ఆలోచన అంటే ఏందో చెప్పలేదు. కరోనాలా మక్కాలో మసీదు మూతపడ్డది, కుర్మీలు ఉండే మసీదులన్నీ మూతపడ్డాయి. కరోనా టైంలో వాటికన్ సిటీలో చర్చి మూతపడ్డది, కుర్మీలు ఉండే చర్చిలన్నీ మూతపడ్డాయి. కరోనా టైంలో తిరుపతి బాలాజీ టెంపుల్, యాదగిరి గుట్ట బాలాజీ, అదే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్, భూమి మీద ఉండే గుళ్ళన్నీ మూతపడ్డాయి. కానీ ఏ పని చేసినాయి? గుళ్ళన్నీ మూతపడ్డాయి, ఆఫీసులన్నీ మూతపడ్డాయి. కానీ పని చేసింది ఏది? ప్రజల ప్రాణాలను కాపాడింది హాస్పిటల్. ఏ కరోనా వచ్చి మన ఇంట్లో మన వాళ్ళకి కరోనా వచ్చి మన బంధువులకి, మన చుట్టాలకి, మన అమ్మకి, అయ్యకి, నాన్నకి, అక్కకి, చెల్లెకి, తమ్ముడికి కరోనా వస్తే కూడా రూమ్లో పెట్టి ఇట్లా దూరం నుంచి ప్లేట్లు అందించి మనం అంత భయపడుకుంటున్నాం. ఎందుకంటే ఫిజికల్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి. కానీ డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు ఆ కరోనా పేషెంట్లతో కూర్చుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు కాపాడారు. వాళ్ళు మాత్రమే కాదు, ఆ కరోనా టైంలో హాస్పిటల్లో పనిచేసిన స్కావెంజర్స్, క్లీన్ చేసిన వాళ్ళు, లెటర్లు క్లీన్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళ రూమ్లన్నీ క్లీన్ చేసిన వాళ్ళు, వీళ్ళు కూడా కష్టపడి పనిచేశారు కదా. సో సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు ఆ విధంగా ప్రజల కోసం పనిచేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మనంతా చెత్త అంతా తీసి ఆడేసినాం. కానీ మన పారిశుద్ధ్య కార్మికులు ఏం చేశారు? ఆ చెత్తని, మనం పడేసిన మాస్కులు, మనం పడేసిన అన్ని రకాల చెత్తని అంతా వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్లలో అక్కడికి వాళ్ళు క్లీన్ చేయకపోతే ఏమయ్యేది? కరోనా బదులు ఇంకో ప్లేగో, కలరానో, ఇంకోటి ఏదో వచ్చేది. సో ఆ విధంగా అంతేకాదు, ఏ కరోనా వైరస్ పేరు చెప్తే ప్రపంచం గడగడలాడుతుందో సైంటిస్టులు ఆ కరోనా వైరస్ తీసుకొని ఇక్కడ సిసిఎంబి, మన తారణకల ఉంటుంది సిసిఎంబి, ఐఐసిటి లేదా అట్లాంటి అనేక రకాల ల్యాబొరేటరీలో, అందులో ఆ వైరస్ని వాళ్ళు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లలో పెట్టి దాంతో పరిశోధనలు చేసి ఆ వేరియంట్ ఎట్లా వస్తూ ఉంది, మ్యూటేషన్ ఎట్లా జరుగుతూ ఉంది, డెల్టా వేరియంట్ ఏంటి, ఒమిక్రాన్ ఏంటి, ఇట్లా అనేక రకాల అంశాలు కనిపెట్టి దేన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది సైంటిస్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా పనిచేశారు. ఒక సమస్య ప్రపంచాన్నే అల్లాడించిన సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఎట్లా దొరికింది? సప్పట్లు కొడితే, లేకపోతే అనేది దీపాలు వెలిగిస్తే దొరుకుతుందా, లేకపోతే ఒక సైంటిఫిక్ పద్ధతుల్లో ఒక వైజ్ఞానికంగా ఆలోచించి చేస్తే దొరుకుతుందా అనేది మనకి ఇక్కడ అర్థమైంది. ఆ టైంలో మీరు చూసేదేమో చాలా మంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. కరోనా వైరస్ రాకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్లో పూజలు చేసిండట. ఈ మధ్య కూడా పూజ చేసింది కదా, పిల్లలు లేని వాళ్ళు వస్తే పూజ చేస్తే పిల్లలందరూ కొడతారంటే ఓ పెద్ద వేల మంది లేరు కదా దారి పెట్టి. అది చూసారా, కరోనా వైరస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ లో పూజలు. కానీ జరిగింది ఏంటి? చిలుకూరు ఆలయ అర్చకుడికి కరోనా వచ్చి ఆలయం మూసివేద్దాం, కరోనా రాకుండా మేము ఆలయాల్లో గుళ్ళో పూజలు చేస్తామని చెప్పారు. కానీ అర్చకులకి ఆ పూజార్లకి కరోనా వచ్చింది. తిరుపతిలో కూడా అంతే. ఇవాళ తిరుపతిలో కూడా కరోనా సోకి కరోనా నివారణ యజ్ఞం చేశారు, 32 మంది పూజార్లకి కరోనా వచ్చింది. ఒక ఆయన పాస్టర్
కరోనా తొక్కి పడేస్తా నేను ప్రభువు నామమును ఆజ్ఞాపిస్తున్నాను. ఏమైంది? పాస్టర్ గు బ్లాస్టర్ సోషల్ డిస్టెన్సింగ్ డైస్ ఫ్రమ్ కోవిడ్, చనిపోయాడు. ఇక రకరకాల స్టేట్మెంట్లు, ఒక ఆయన అంటాడు కదా, నైటీ లేసు ఆడవాళ్ళు నైటీ లేసుకోవడం వల్ల నేను కరోనా వచ్చింది అంటాడు ఒకళ్ళ, లేకపోతే ఇవైనా ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చారు. కానీ కరోనా మాత్రం వాళ్ళ పూజలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ప్రేయర్లు కానీ నమాజులు కానీ ఆపలేకపోయినాయి. దానికి ఉన్నది ఒకే ఒక వెతరాల సమస్యకు పరిష్కారం ఈరోజు మనం ఎవరికి లేకుండా చూపెట్టింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, వైరస్ గురించి చాలా మంది భయాందోళనకు గురవుతారు. కరోనా అనేది కోవాక్సిన్ కోవిషీల్డ్ వైరస్ వేసుకుంటే, అది వ్యాక్సిన్ వేసుకుంటే గుండె పోట్లు వస్తాయి అది. వాస్తవం ఏంటంటే ఏ వ్యాక్సిన్ ఏ టీకా అయినా ఒక 5-6 ఏళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి రావాలి. కానీ కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు అది ఒక పెద్ద ఎత్తున మొత్తం ప్రపంచాన్ని అల్లాడిస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా అర్జెంటుగా రీసెర్చ్ అన్ని లేకుండా ఆ వ్యాక్సిన్కి అనుమతులు ఇచ్చారు. దాంతో కరోనాతో ప్రాణాలు కాపాడుకుంటాయి. ఇప్పుడు వచ్చేవే మీరు గుండె జబ్బులు ఇవన్నీ చూసుకుంటే కూడా 1,00,000-2,000 మంది కూడా ఉంటుంది. మొత్తంలో 2-3,000 మంది కూడా లేదు, మొత్తం 1,00,000 కోట్ల జనాభాలో 2-3,000 మంది కూడా ఉండదు. అంటే జనరల్గా కూడా అది వస్తుంది, ఏ దానికైనా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంతేగాని మనము వ్యాక్సిన్ తీసుకున్నా నాకు గుండె జబ్బు వస్తుందేమో ఇదేమి మనం భయపడాల్సిన అవసరం లేదు. నాకు గుండె జబ్బు వచ్చింది 2020 అప్పటికి కరోనా కరోనా ఉంది, కానీ వ్యాక్సిన్ ఇంకా రాలేదు, మరి వ్యాక్సిన్ తీసుకోకుండా కూడా వచ్చింది. కాబట్టి కొన్నిటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ అది ప్రతి ఒక్కరి మీద కాదు, కొంత 1-2% మీద ఉంటాయి తప్ప మనమే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం. పురుగులు మెరుపులు వస్తుంటాయి, పురుగులు మెరుపులు వస్తున్నా కదా మీరు ఏమో మనం ఏమంటారు అర్జున పాల్గొన గిరిటి గర్వధారే అని అనుకుంటారు. ఎందుకని? ఎందుకనంటే అర్జునుడు అంట రథం వేసుకొని పోతా ఉంటే ఆ గుట్టల మీద రాళ్ళ మీద ఎగిరి దూకుతా ఉంటే ఆ రాయికి ఆ చక్రం రాసుకొని మెరుపులు వస్తుంటాయట, ఆ శబ్దం రాసుకొని ఉరుకులు ఉరుకుతా ఉంటారు అట, ఆ రక్తం ఆ రథం యొక్క చక్రం ఆ రాళ్ళకు రాసుకొని ఆ చక్రం ఆ బండికి ఒక ఇరుసు ఉంటుందంట, ఆ రథానికి ఆ ఇరుసుకి చక్రం ఉంటుందంట, చక్రం పడిపోకుండా సాయిస్లో ఉంటుందంట, మే మొదలు పడిపోకుండా ఉంటుందని తెలుపరాడు. ఏ నా ఎగిరి దొప్పుతా ఉంటే అది ఎగిరి కింద పడితే పిడుగు పడుతుంది అని చెప్తారు. అవునా? అసలు పిడుగు అంటే ఏంది? అర్జునుడికి పిడుగు ఏం సంబంధం? పిడుగు అంటే ఏదో మనకు తెలియాలి కదా. మీరు ఒక మాట చెప్పండి, పిడుగు ఎక్కడ ఎక్కువ పడుతుంది? ఏ చెట్టు మీద ఎక్కువ పడుతుంది? దేని మీద? తాడి చెట్టు మీద. అంటే ఏది ఎక్కువ ఎత్తులో ఉంటే దాని మీద పడుతుంది. మన ఇల్లు కంటే చెట్టు ఎక్కువ ఉంటే చెట్టు మీద పడుతుంది, చెట్టు కంటే తాడి చెట్టు ఎక్కువ ఎత్తు ఉంటుంది కాబట్టి దాని మీద పడుతుంది. మరి మన హైదరాబాద్ నగరంలో 30-40 అంతస్తుల భవనాలు కడతా ఉన్నారు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అని 110 అంతస్తుల భవనం కట్టారు. ఆ భవనాల మీద పిడుగులు పడ్డాయి అని ఎప్పుడన్నా మీరు విన్నారా? మరి ఎందుకు పడవు? అంటే ఆ పెద్ద పెద్ద భవనాల మీద 40 అంతస్తులు 50 అంతస్తులు 100 అంతస్తులు 110 అంతస్తులు కట్టిన వాళ్ళు ఆ పైన ఎవరన్నా పెట్టి ఊరికి వాన పడినప్పుడల్లా ఊరు రొగుకునేప్పుడల్లా అందులో అందరికి ధనోదారి పాల్గొనాలని అరవడ్డాయా అని ఎవరన్నా పెట్టి రాడా? ఎందుకు పడదు? ఎందుకు పడదు అంటే పిడుగంటే మనకు తెలియాలి. పిడుగంటే ఏం లేదు, నథింగ్ బట్ అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, స్థిర విద్యుత్. మేఘాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు ఆ మేఘాల మధ్య ఘర్షణ జరుగుతుంది, ర్యాపిడ్ జరుగుతుంది. ఆ రాత్రి నుంచి ఎలక్ట్రిసిటీ కరెంట్ వస్తుంది, ఆ కరెంట్ ప్లస్ పైనుంచి కిందకి పాసాన్ అవుతుంది. ఆ పాసాన్ అయ్యేటప్పుడు దానికి ముందు ఆ నీళ్ళ బట్టి ఆ వానం బట్టి ఆ కరెంట్ వస్తుంటుంది కాబట్టి ఏది ముందు తగిలితే చెట్టు అయితే చెట్టు, ఇల్లు అయితే ఇల్లు, అక్కడ ఈ ప్లస్ మైనస్ కలిస్తే ఏమైంది? ఇప్పుడు ప్లస్ మైనస్ మనం డైరెక్ట్ ఫ్యాన్ కలిపితే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ కలపకుండా 2 వైర్లు తీసి ఇట్లా డైరెక్ట్ కలిపినాం అనుకోండి ఏమైతుంది? షార్ట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇల్లంతా వైరింగ్ కాలిపోతుంది, ఫ్యూజ్ కొట్టేస్తుంది, లేదా ఒక్కోసారి ట్రాన్స్ఫార్మర్ కూడా పేలిపోతుంది. అట్లా పేలిపోవడమే పిడుగు. ఇది అమ్మవైన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు? లైట్నింగ్ కండక్టర్ అంటారు. లైట్నింగ్ అంటే పిడుగు, పిడుగులు పడకుండా నిరోధించే సాధనం. ఏంటి ఇదిగో ఇట్లా పైన పెద్ద పెద్ద బిల్డింగ్లు అనేది ఇట్లా రాడ్లు పెడతారు. ఈ రాడ్కు 3-4 ఇట్లా పక్కన ఇట్లా పెడతారు అన్నమాట. వాటి నుంచి డైరెక్ట్ కింది తీసుకెళ్లి భూమికి కలుపుతారు.
అప్పుడు ఏమైతుంది, ఈ కరెంటు ఇక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ దీంతో కలిసి భూమిలోకి వెళ్ళిపోతుంది, పిడుగు పడదు ఎంత పెద్ద బిల్డింగ్. సో పిడుగులు పడకుండా ఉండాలి అంటే అర్జున ధనుర్ధారి కిరీటి అంటే సమస్యకు పరిష్కారం దొరకలేదు. కానీ దానికి కారణం ఏంటో తెలుసుకొని అక్కడ ఈ ఎలక్ట్రిసిటీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కనుగొని ఆ తర్వాత లైట్నింగ్ కండక్టర్స్ తయారు చేస్తే ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా పడట్లేదు, పిడుగులు పడవు. కాబట్టి సమస్య పరిష్కారంలో ఇప్పటిదాకా మనం గమనించిన దాంట్లో ఏ సమస్యను పరిష్కరించాలన్నా అందులో రెండు రకాల ధోరణులు ఉంటాయి, టూ టైప్స్. మన ఆలోచన ధోరణిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటేంటి, పిడుగు పడడానికి కారణం అర్జునుడు రథము, కాబట్టి మన చేతులు ఏం లేదు, అర్జున అర్జున అనుకుంటే ఆగిపోతుంది. అమ్మ తల్లి రావడానికి కారణం అమ్మోరు, కాబట్టి అమ్మోరుకి ఒక కోడి కోద్దాం లేకపోతే కళ్ళు ఆరబోద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం మొక్కలు మొక్కుదాం. అంటే సమస్య పరిష్కారం మన చేతిలో లేదు, దీనికి కారణం మీద మానవాతీత శక్తి ఉంది, ఈ పరిష్కారం మన చేతిలో లేదు, మనం ఏం చేయలేం అని చెప్పే ధోరణి ఒకటి. లేదు, ఈ సమస్య పరిష్కరించబడాలంటే మనమే కారణం, ఒక కారణం ఉంటుంది, ఆ కారణాన్ని మనమే వెతకాల, మనమే సమస్యను పరిష్కరించడం కోసం కదలాలి. ఈ రెండు రకాల ధోరణులు ఉంటాయి. ఈ ధోరణులు మనం గమనిస్తే ఈ ధోరణుల వెనక సమాజం పట్ల, ఈ ప్రకృతి పట్ల, ప్రపంచం పట్ల మనం ఏ విధమైన అవగాహన ఉంది, మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అనేది తెలుస్తుంది. అంటే సమస్యలు పరిష్కరించడానికి ఏదో మానవాతీత శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, దైవం ఉంది, దయ్యం ఉంది, దాని మీద పారవేద్దాం, దారి పోసులోడే నీరు పోయరా, పుట్టించినోడే తిండి పెట్టడా, ఆ సృష్టికర్త ఉన్నాడు కదా అన్ని చూసుకుంటాడు కదా, యో ఆదాము అదండి అల్లా లేకపోతే త్రిమూర్తులు వాళ్ళే చూసుకుంటారు బ్రహ్మ. ఇవి ఏమైతే ఈ దైవ భావనలన్నీ ప్రజల్లో అనేక రకాల విశ్వాసాలుగా భావనలుగా కూడుకట్టుకొని పోతాయి, నమ్మకాలుగా ఏర్పడతాయి. ఈ నమ్మకాల వల్ల ఏం జరుగుతుంది, ఈ నమ్మకాలు సమాజంలో ఉన్నప్పుడు మన ఇళ్లలో మనలో కూడా ఏ ఉంచారు, వాళ్ళు నమ్మితే మనకేం నష్టం అని మనం అనుకుంటాం. ఈ నమ్మకాలు ఈ విశ్వాసాలు ఉండడం వల్లనే బీజేపీ ఎంఐఎం లాంటి మత ఉన్మాద పార్టీలు ఆ నమ్మకాలను ఉపయోగించుకొని తమ రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు బీజేపీ అధికారంలోకి రావడానికి ఏముంది, కరప్షన్ లేదా నిజంగానే, మన ఎలక్ట్రానిక్ అనేది ఎలక్షన్ బాండ్స్ చూసుకుంటే తెలుస్తుంది, అంతేకాదు అనేక రకాల కరప్షన్ అక్కడ ఉంది. అసలు అవినీతి చేసిన వాళ్ళందరూ అలా గోంగనే వాషింగ్ పౌడర్ నిర్మాణ కేసినట్టు అవుతుంది అనుకున్నారు కదా. మరి తేడా ఏముంది మిగతా పార్టీలకు బీజేపీ కంటే, మతాన్ని మత విశ్వాసాలని రెచ్చగొట్టడం. కాబట్టి మనము సమాజంలో పనిచేసే యువతీ యువకులమైన మనము ఈ సమాజంలో ఉండే భావనలు విశ్వాసాలు ఏమిటి, వాటి పట్ల మనం ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా మనం వాటిని అర్థం చేసుకోవాలా, వాటి పట్ల మనస్పందన ఏ విధంగా ఉండాలనేది కూడా మనకు తెలియాలి. లేకపోతే మన ప్రజలకు సరైన దారిలో మనం మళ్లించలేము, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గాన్ని మనం చూపెట్టలేము, వాళ్ళ గురించి మనకు కూడా అర్థం కావాలి ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంతలాగా జనంలోకి దూసుకుపోతున్నాయి అనేది, మనం దూసుకుపోగలుగుతున్నాయి అనేది మనకు అర్థం కావాలి. విశ్వాసాలు భావనలు ఏముంటాయి సమాజంలో, ఇవి అన్ని మీకు కర్మ సిద్ధాంతం, స్వర్గం నరకం, అదృష్టం దురదృష్టం, జీవాత్మ పరమాత్మ, పాపం పుణ్యం, ముక్తి మోక్షం, ఇహలోకం పరలోకం, గ్రహచారం, స్వస్థతి కల్వరి, స్వస్థత కల్వరి కూటములు, కల్వరి ఆయులు, తాయత్తులు, దయ్యాలు, భూతాలు, సాతాను, సైతాను, ఇవన్నీ కూడా నమ్మకాలు సమాజంలో ప్రజల్లో ఉన్నాయి. ఇవేమైతే ఇవి ఈ నమ్మకాలు విశ్వాసాలు ప్రజా ఉద్యమాలపై ప్రభావాన్ని కలగజేస్తాయి. ఈరోజు మీరు రివైల్ క్లాసులు పెట్టుకోవాలంటే మీ 50-60 మందిని సమీకరించడానికి మీ రాష్ట్ర కమిటీ, మీ జిల్లా కమిటీ ఎన్ని రోజుల నుంచి ఎంత కష్టపడ్డారు కదా. కానీ ఒక్క చాగంటో, ఒక్క గరికపాటో, ఓ బ్రదర్ అనిలో, ఓ బ్రదర్ అనేది ప్రవీణ్ కుమారో, కల్వరి సతీషో, ఇలాంటి వాళ్ళు మీటింగ్ పెడితే జనం వేలల్లో. ప్రజా ఉద్యమాల వైపు రండి అమ్మా, మీ సమస్య మీ ఇంటితో గొడవ, మీ ఇంటి జాగ్రత్త మీరు రండి, లేకపోతే ఆ మహిళల సమస్యల కోసం మీరు మహిళలందరూ కదలండి, యువకుల సమస్య కోసం మీరు యువకులు కదలండి అంటే మనం ఏమంటారు, ఏడిపోతారు, జై శ్రీరామ్ అనుకుంటే హనుమాన్ జయంతి ఊరేగింపు చేస్తారు. సో ప్రజా ఉద్యమాల మీద కూడా వీటికి ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోవాలి మిత్రులారా.
సమాజం పట్ల ప్రపంచం పట్ల వీటికి మానవులకి ఉండే సంబంధాల గురించి సరైన అవగాహన మనకు లేకపోతే మనం సరైన పరిష్కారం చూపెట్టలేం. ఇందులో పడి ఎక్కడో ఆ దారి ఒకటే ఉంటుంది, ఏ దారిలో నుంచి బయటికి రావాలో తెలియకపోతే ఎటువంటి తట్టు కొట్టుకో. సో ప్రకృతి, మానవులు, సమాజం, చైతన్యం ఇలాంటి విషయాల పట్ల మనకు ఉండే అవగాహననే తాత్విక అవగాహన, తాత్విక చింతన, తాత్విక ఆలోచన అంటాం ఫిలాసఫీ. సో ఇది ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికి ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. తాత్విక చింతన అనేది ఏదో చారిటీలకి, గరికపాటిలకి, లేకపోతే బ్రదర్లకి, ఆ పముల్లాలకి, పాస్టర్లకి మాత్రమే కాదు, మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, తప్పుదో రైట్. అదే మన సామాజిక సమాజంలో మనం ఏ విధంగా పనిచేస్తాం, ఏ విధంగా కదులుతాం అనే దాన్ని ప్రభావితం చేస్తాం. సో ఇందులో రెండు రకాల, ఒకటి భావవాదం, రెండు భౌతికవాదం. ఈ రెండు అంశాలు తాత్విక ఆలోచనలో ఉంటాయి. సో ఇప్పుడు భావవాదం మనల్ని ఎంత దారుణంగా తయారు చేస్తుంది, భౌతికవాద ఆలోచన, వైజ్ఞానిక ఆలోచన మనల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది అనేది. భావవాదం ఏమంటది, ఈ ప్రపంచం ఇదంతా నిత్య మాయ, ఆ జగన్ నాటక సూత్రధారి ఆడిస్తున్న నాటకంలో మనందరం పావులు అంటు. నువ్వు వచ్చినావు ఈడో రంగస్థలం, ఒక కొద్ది రోజులు ఆడి మళ్ళీ వెళ్ళిపో, మరి ఇది నిత్యా మాయ, అసలైతే ఎక్కడుంది? నువ్వు సచ్చిన తర్వాత స్వర్గం ఉంటుంది, అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఉంటారు, జన్నాత్ ఉంటుంది, అక్కడ 72 మంది కన్యలు ఉంటారు, ప్రభు రాజ్యం ఉంటుంది, అక్కడ నీకు ప్రభు ఒక సింహాసనం పంపించి దాన్ని తీసుకెళ్తాడు, ఇలాంటివి చెప్తాడు. రెండోది ఏంటి, ప్రపంచం ఇదంతా కూడా, ఈ విశ్వం ఇదంతా కూడా దైవ సృష్టి కాబట్టి ఇది అగమ్యకు వచ్చినది, ఎవరికి అర్థం కాదు, ఇది ఎవరికి తెలియదని చెప్తారు. అందువల్ల ఈ ప్రపంచాన్ని మనం మార్చలేము, ఈ సమాజాన్ని మనం మార్చలేము. కాబట్టి మరి ఏం చేయాలి, ఏం చేయాలంటే మీరు మేము చెప్పినవి నమ్మాలి అంతే. పాస్టర్లు చెప్పినాయి, పూజారులు చెప్పినాయి, ఆ ప్రవచనకారులు చెప్పినాయి, ఆ ముల్లాలు చెప్పినాయి, నమ్మడమే, మూఢంగా నమ్ముకుంటూ పోవడమే. ఆ నమ్మకమే జ్ఞానానికి కొలరాయి అని చెప్తారు. కానీ భౌతికవాద వైజ్ఞానిక ఆలోచన ఏం చెప్తుంది, ఈ ప్రపంచం విద్య కాదు, ఈ పిల్లవాడి ఏడుపు విద్య కాదు, మాయ కాదు, అది రియల్, ఆకలే ఏడుస్తూ ఉన్నాడు, పేదరికంతో ఉన్న ఈ కుటుంబం డొక్కలండి, ఆకలి చావులు చస్తూ ఉన్నా పేదరికంలో ఉన్నది నిజం. ఇంకోవైపు వందల వేల లక్షల కోట్లు సంపద పోగైతున్నది నిజం, ఇది విద్య మాయ కాదు, నిజ మాయ అంతా మోసం. ఎంత అందమైన ప్రపంచం, అసలు పిట్ట ఇది మిథ్య, ఇది మాయ, ఆ ప్రభు ఆడుతున్న నాటకంలో నేను పాత్ర అనుకుంటుందా? ఒక్కొక్క గడ్డిపోస, ఒక్కొక్క గడ్డిపోస తెచ్చా గూడు కట్టుకుంటుంది. పిట్టే ఆ రకంగా ఆలోచిస్తే మనం ఎంత ఆలోచించాలి, ఎంత అందమైన గూళ్ళు కడుతుంది, ఇది కట్టడానికి ఎన్ని గడ్డిపోసం గాలి వస్తే ఏమైతుంది, ఇంకోటే అంటే తన కార్యాచరణ, తను చేసే పని ఏ విధంగా ఉంటుంది. సో ఇదంతా నిజం, ఒక అందమైన ప్రపంచం, వైవిధ్యభరితమైన ప్రపంచం, ఒక పువ్వుకి ఇంకో పువ్వుకి, ఒక ఆకుకి ఇంకో ఆకుకి, అసలు ఎక్కడ పొంతన లేని ఒక అందమైన ప్రపంచం మన ముందున్నది. ఇదంతా నిత్య మాయ కాదు, ఇది నిజం. ఎంత వైవిధ్యం చూడండి, అసలు ఈ నెమలేంది, ఈ నెమలేంది, ఈ నెమలేంది. సో ప్రతిదీ జీవ వైవిధ్యత, ఇది అంత నిజం, ఇది మిథ్య కాదు, మాయ. అంటే కంటికి కనపడని సూక్ష్మ క్రిములు, కరోనా లాంటి వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద జీవజాతుల వరకు కోటాలు కోట్ల జీవజాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజం తప్ప మిథ్య మాయ కాదు, వాళ్ళు చెప్పేది తప్పు. ఈ ప్రపంచం అగమ్యంగా వచ్చిన మనం తెలుసుకోలేదు. నిజంగా తెలుసుకోలేరా? నేను ఇంతకుముందే చెప్పిన 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండి యూనివర్స్ ఇమేజ్ తీస్తా ఉన్నాం మన వాళ్ళు. చూడండి ఎట్లా తీస్తారు, మన అడ్రస్ ఎక్కడ అని అడిగితే ఏం చెప్తారు మీరు? మేము ఇప్పుడు మాన్స్ భవన్లో ఉన్నాం, మాన్స్ భవన్ విజయనగరంలో ఉంది, విజయనగరం హైదరాబాద్ నగరంలో ఉంది, హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశం అనే దేశంలో ఉంది, ఈ భారతదేశం ఆసియా ఖండంలో ఉంది, ఈ ఆసియా ఖండం భూమి అనే ఒక గ్రహం మీద ఉంది, ఈ భూమి అనే గ్రహం సూర్యుడు అనే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంది, ఆ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, భూమి చుట్టూ మన చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడే కాదు, నేను ఒక నిమిషం ఆ సూర్యుడిని గమనిస్తే, సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడే కాదు, ఇంకా భూమి లాంటి ఇంకో 7 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఇంకో 7 గ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవి తిరిగేయాన్ని మీరు చూస్తే 7 గ్రహాలు
దేని ఆర్బిట్ లో దేని కక్షలో అది, దేని దారిలో అది, దేని స్పీడ్ లో అది తిరుగుతూ ఉంటాయి అలా. సో ఇలా సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడు అనే ఒక్క నక్షత్రం చుట్టూ, సూర్యుడు అనే ఒక్క నక్షత్రం చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ సూర్యుడు, సూర్యుడి మీద సెకండ్కి 50 కోట్ల టన్నుల ఇంధనం పండుతా ఉంది. ఒక సెకండ్కి 50 కోట్ల టన్నుల ఇంధనం. ఇది ఇంకో 10 కోట్ల సంవత్సరాల వరకు మండేటట్టుంది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత అడుగుతాయని తినాలి. ఇలాంటి సూర్యుడు లాంటి నక్షత్రాలు, స్టార్స్, 10,000 నుంచి 20,000 కోట్ల నక్షత్రాలు మన నక్షత్ర మండలం గెలాక్సీలో ఉన్నాయి. మిల్కీవే అంటాం. ఇది పాలకుంత గెలాక్సీ. ఈ గెలాక్సీలో మనం ఎక్కడుంటాం తెలుసా? ఇక్కడ ఎక్కడో ఊరు బయట ఇసిరేసి అంటుంటాం, సెంటర్లో లేము మనం. ఆ గెలాక్సీలో కింద ఉంది మన సూర్యుడు. సో మనకంటే విశ్వం చాలా పెద్దది. ఇది మన మిల్కీవే గెలాక్సీ. ఇవన్నీ యూనివర్స్. ఇవన్నీ ఒక్కొక్క నక్షత్రాలా కనబడతాయి ఆకాశంలో. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క గెలాక్సీ, అంటే 100,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయి వీటిని. ఇది హబుల్ డీప్ టెలిస్కోప్ తీసింది, లేటెస్ట్ ఉందా? ఇది లేటెస్ట్గా 450 కోట్ల 5 సంవత్సరాల దూరంలో ఉండే ఇమేజ్ని మన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసింది. సో ఇవన్నీ కూడా నక్షత్రాలు కావు, సుక్కలు కావు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క గెలాక్సీ, అంటే ఒక్కొక్క దాంట్లో సూర్యుడు లాంటి నక్షత్రాలు 100,000 కోట్లు ఉంటాయి. ఇంత పెద్ద విశ్వం ఇది. ఇంత పెద్ద విశ్వం దేంతో తయారైంది అంటే, చిన్న కంటికి కనపడని అణువులతో తయారు. మీరందరూ చదువుకునే రోజుల్లో అణువులు, పరమాణువులు, న్యూక్లియర్ అనేది కేంద్రకము, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ చదువుకున్నారు కదా. సో ఇది వాటర్ మాలిక్యూల్, 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ మాలిక్యూల్ అణువులు కలిస్తే వాటర్ మాలిక్యూల్. సో ఈ విధంగా కంటికి కనపడని అత్యంత సూక్ష్మమైన కణాల నుంచి మొదలు పెడితే యూనివర్స్ దాకా ఈరోజు మనుషులు అనేక అంశాలు తెలుసుకుంటున్నారు. ఇది ఎలా తెలుసుకుంటున్నారు ఏంటని ఒకసారి చిన్న 2 నిమిషాలు వీడియో చూద్దాం. అయితే ఇదంతా జరగాలి అంటే ఎట్లా తెలుసుకున్నారు మనుషులు? కేవలం మా తాత చెప్పిండు, మా ముత్తాత చెప్పిండు కాబట్టి నేను నమ్ముతా అనుకుంటే కుదరదు. మన ఆచరణ, మన ఆచరణ, మనం చేసే పని మనకి జ్ఞానం నేర్పాలి తప్ప, తాత ముత్తాతలు చెప్పారు, మా పాస్టర్ చెప్పిండు, మా ముల్లా చెప్పిండు, మా బాబా పూజారి చెప్పిండు అంటే కుదరదు. శ్రీశ్రీ అంటాడు కదా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాత గారి మామ గారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. చాలా మంది యువకులు ఈరోజు ఆ హనుమాన్ జయంతిలా జై శ్రీరామ్ అనుకుంటూ పరిగెత్తే వాళ్ళు, వీళ్ళందరూ కూడా నేటి నిజం చూడలేని కీటక సన్యాసులే. సో ఆ కీటక సన్యాసులు విశ్వాసాల మీద, భావనల మీద మాత్రమే ఆధారపడి ఉంటారు. మనం వాస్తవం ఏంటిదో తెలుసుకొని మనం ఆచరణలో దాన్ని, మన జ్ఞానాన్ని, మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అట్లా పెంపొందించుకోవడం ద్వారానే ఈ వ్యవసాయం కానీ, ఈరోజు వచ్చే టెక్నాలజీ కానీ అభివృద్ధి చేయాలి. సో ఈ భౌతికవాదం మానవులు చేసే పనుల్లోంచి పుట్టింది, ఏదో కలల్లో నుంచో, ఏదో రాత్రి ఊహల్లో నుంచి పుట్టింది కాదు. ఇది మనం చేసే కార్యాచరణ నుంచి రూపొంది. ప్రతి మనిషి యొక్క సమస్యకు పరిష్కారం కూడా ఇట్లనే ఎదుర్కొంటాడు. చూడండి ఎట్లా ఉంది అంటే, తనకు అందుబాటులో ఉండే వస్తువులతో. అందుకే సుద్దాల అన్నంత పాటలో పాట అదే పాల బుగ్గల దిట్టగాడ పసివాడ అనే పాట ఉంది కదా, అందులో చెప్తాడు, తాటి చెగ్గల కాలి జోడు తప్పటడు గుల నడక తీరు. ఇగో ఇది ఇట్లా తాటి చెగ్గలే, తాటి చెగ్గలు లేకపోతే ఇట్లా సీసాలు ఏదంటే అది పరిష్కారం. నేను ఒకటే ఒకటి అడుగుతాను మిత్రమా, ఆచరణ కార్యాచరణ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఏ వచ్చినైనా మనం ఎట్ట లెక్క తీసుకోవాలి. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, అక్కడ గ్లాస్ ఉంది, నీళ్ళు ఎలా తాగాలి? నేను ఎలా తాగాలి? నా చెయ్యి కదిలి గ్లాస్ తీసుకొని నీళ్ళు తాగాలి కదా, అంతేనా ఇంకేమైనా ఉందా? ఇప్పుడు అది గ్లాస్ అది ఉంది బాటిల్, నేను ఏ నీళ్ళు తాగాలి, ఎట్లా తాగుతా? అంటే నేను కదిలి పని చేయాలా వద్దా? కదిలి పని చేయకుండా ఏ మంత్రం వేసినా, ఏ ప్రేయర్ చేసినా, ఏ నమాజ్ చేసినా నీళ్ళు రా అంటే వస్తాయా? నీళ్ళ సుక్కే నీ నోట్లకు రాదే. నేను గాల్లో నుంచి గుర్తిస్తా, నేను ఎయిడ్స్ తగ్గిస్తా, క్యాన్సర్ తగ్గిస్తా,
ఓ ఇట్లా ప్రభు నామమును ఆజ్ఞాపిస్తే వాన ఆగిపోయిందట. అంటే మాకు మన నమ్మకాలు ఎక్కడ దాకా పోతాయి చూడండి. వాళ్ళు అట్లా తయారు చేస్తున్నారు. వాళ్ళ ఆచరణ ఏంటి? తిండి తినకుండా ఉంటారా? ఎంత చిన్న చిన్న ఒంటి మీద బట్ట లేకుండా ఏసీ కార్లోనే తిరుగుతాడు తప్ప నర్సీయం రాడు. వస్తారా? పొర్రపాట కూడా మీ కుర్చీకి రాడు. కోట్ల రూపాయలు నన్ను బంగ్లాకే పోతాడు. వస్తారా? ఎవరికప్పుడు నన్ను కుర్చీకి రాని చూసారా? చిన్న చిన్న సో ఎవరైనా జీయరైనా ఇంకెవరైనా వాళ్ళ పరిస్థితి అది. అసలు ఈ నీళ్ళు అందులోకి ఎట్లొస్తాయి? ఎట్లొస్తాయి? అగో ఇంత కష్టాలు ఉంటాయి. ఒక శుద్ధ నీళ్ళు రావాలంటే ఇంత కష్టం ఉంటుంది. మా నా హైదరాబాద్లో లేవంటున్నాం. ఏ అది సార్ ఇంత నల్ల తిప్పితే నీళ్ళు వస్తాయి, కింది ఓదన వస్తాయి. ఎట్లొస్తాయి నల్ల తిప్పితే నీళ్ళు? ఇట్లా డ్యాములు కట్టాలి కదా, ప్రాజెక్టులు కట్టాలి కదా, కాలువలు తవ్వాలి కదా, పైప్ లైన్ వేయాలి కదా. నాగార్జున సాగర్ డ్యామ్ చూడండి, ఒక్కొక్క ఎన్ని వేల మంది కష్టపడితే మిత్రమా, వేల మంది కష్టపడకుండా వాళ్ళ చెమట సుక్కలు కార్చకుండా కార్చకుండా మన నోట్లోకి నీటి చుక్క వచ్చి దాహం తీరదు. అంతే కదా, ఆకలేస్తుంది, అన్నం పెడతారు, ఇస్తరాకులో ఉంది, అన్నం నోట్లోకి ఎట్లా వస్తుంది? నువ్వు పని చేయాలో కదా. ఓం హీ వట్ రా అంట అదేదో సినిమాలు అంటారు కదా, వివాహ భోజనము వింతైన వంటకము బియ్యాల వారి విందు అక్కొక నాకేమో వస్తుందా? ఈగల దోమలు తప్ప ఏమి రావు మిత్ర మన నోట్లోకి, అన్నం వస్తుందా? కదిలి పని చేయాలి కదా. ఆహారం ఎట్లొస్తుంది? రైతు ఆరుగాలం కష్టపడొద్దా, కూలీలు కష్టపడొద్దా, దుబ్బలు దున్నొద్దా, విత్తనాలు నాటొద్దా, వ్యవసాయం చేయొద్దా? ఎన్ని వేల మంది కష్టపడితే మన నోట్లోకి ఆహారం వస్తుంది. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనకు ఆకలి తీరాలన్నా, మన నోట్లోకి నీటి చుక్క వచ్చి దాహం తీరాలన్నా, మన నోట్లోకి వచ్చి అన్నం వెతుకొచ్చి ఆకలి తీరాలన్నా కూడా వేలాది మంది కోట్లాది మంది శ్రమ జీవుల శ్రమ ఉంటుంది. వాళ్ళు కండరాలు కరిగించకుండా, వాళ్ళ నెత్తురు దారపోయకుండా, వాళ్ళ చెమట దారలు కారకుండా నోట్లోకి నీటి చుక్కొచ్చి దాహం తీరదు, అన్నం వెతుకొచ్చి ఆకలి తీరదు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఏ ఉత్పత్తి జరిగినా నువ్వు ఏది తయారవ్వాలి, ఈ బిల్డింగ్ కట్టాలి, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలి, గుడి కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా కూడా హోమ్ హీ ఫట్ రా అంటే రాదు. అల్లావుద్దీన్ అద్భుద్దీన్ ఒక వృద్ధితే తెల్లారేసరికి బిల్డింగ్ తయారు కాదు, అవుతుంది ఎక్కడన్నా? ఖచ్చితంగా అది మానవ శ్రమ మేధస్సు ఫలితమే. మానవ శ్రమ మేధస్సు లేకుండా, మన మేధస్సు మన శ్రమ లేకుండా ఏది ఈ భూమి మీద ఏ ఉత్పత్తి జరగదు మిత్రమా. నీకు ఏది అందుబాటులోకి రాదు. నీ బట్ట, నీ పొట్ట, నీ ఇల్లు, నీ టేబుల్, నీ ఫ్యాన్, ప్రతిదీ నువ్వు ఏదైనా తీసుకో, నీ ట్రైన్, నీ బస్సు, ప్రతిదీ మనుషుల శ్రమ ఫలితం, మేధస్సు ఫలితంగానే వస్తుంది తప్ప వేరే మార్గం. అందుకే ఆచరణలో ప్రతి వ్యక్తి వైజ్ఞానికంగా ఆలోచిస్తాడు, భౌతికవాదిగానే ఉంటాడు, భావవాదులు కూడా భౌతికంగానే ఉంటాడు. చూడండి, ఎంత పోప్ అయినా కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవాల్సిందే, పెట్టుకున్నా లేదు. ఎంత చిన్న చీరైనా టీకా తీసుకోవాల్సిందే, ఇంజెక్షన్ తీసుకున్నా లేదు. ఇగో ముఖానికి పెట్టినా లేదా షీల్డ్? ఇగో వీళ్ళు నమాజ్ చేయడానికి మాస్క్ పెట్టుకొని చేస్తున్నా లేదు? ఎవరైనా అంతే, నువ్వు ఏ పనన్నా చేయి. ఆచరణలో ప్రతి వ్యక్తి భౌతికవాదిగానే ఉంటారు. ఎందుకు? ఎందుకు అంటే భౌతికవాదమే మానవుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపెట్టి వేల లక్షల సంవత్సరాలు చీకట్లో మగ్గిన మానవాళికి చీకట్లోనే ఉండేది. రాత్రిపూట చంద్రమామ నక్షత్రాలు, లేదంటే పొద్దునంటే సూర్యుడు వస్తేనే వెళ్తుంది, లేదా అప్పుడప్పుడు అడుగులు తగలబడితే ఆ మంటలు. అట్లా ఉన్న మానవాళి ఎప్పుడో చిన్నగా నూనె దీపాలు అలవాటు చేసుకొని, నూనె దీపం ఉపయోగించడం తెలుసుకున్నాక నూనె దీపాలు వచ్చినాయి. ఆ తర్వాత లాంతర్లు, ఎక్కా బుడ్లు, కాగడాలు ఇలాంటివి వచ్చినాయి. ఈరోజు పట్టపగలికి క్రికెట్ మ్యాచ్ అవుతుందంట కదా, వేగంగా వచ్చే బంతిని సిక్స్ కొట్టాలంటే ఏం చేయాలి? ఫ్లడ్ లైట్లు పెట్టి ఆడతారు కదా రాత్రి. సో పట్టపగలికి అర్ధరాత్రికి తేడా తెలియకుండా వచ్చింది అంటే
చీకట్లో మంగిన మానవాళికి వెలుగులను అందించింది భౌతికవాదం, విజ్ఞాన శాస్త్రం, విజ్ఞానం. ఆ తప్ప వేరే మార్గం ఏం లేదు, ఏ మాయలు మహిమలతో రాలేదు. 150 సంవత్సరాల క్రితం థామస్ ఆల్వా ఎడిసన్ రూపొందించిన బల్బ్ ఈరోజు హైమాస్ లైట్ల దాకా వచ్చింది. సో ఇంత అందమైన పట్టణాలు ఇవన్నీ తయారైంది సే మానవ శ్రమ మేధస్సు ఫలితం తప్ప మరొకటి కాదు. ఆరోగ్య సమస్యలకి ఇంతకుముందే మాట్లాడుకున్నాం, రోగాలు వస్తే మందులు ఇచ్చింది, రోగాలు రాకుండా టీకాలు ఇచ్చింది. అసలు ఆ రోగం ఏంది, ఎన్ని రకాల డయాగ్నోసిస్, స్కానింగ్లు అంట, ఎక్స్రేలు అంట, బ్లడ్ టెస్ట్లు అంట, యూరిన్ టెస్ట్ అంట, అనేక రకాల టెస్టులు డయాగ్నోసిస్, ఇవన్నీ కూడా భౌతికవాదం వైజ్ఞానిక ఆలోచన ఇచ్చింది తప్ప ఏ మాయలు మళ్ళీ. అట్లాగే వైజ్ఞానిక ఆవిష్కరణలు ఇప్పుడు కరెంటు మీరు అన్ని ప్రతిదీ కూడా సైంటిఫిక్ ఆవిష్కరణలు అన్నీ కూడా ఆ విధంగానే వచ్చాయి. ఇంత అందమైన భవనాలు, సివిల్ ఇంజనీరింగ్ ఎంత, భవన నిర్మాణ సైన్స్ ఎంత అభివృద్ధి అయినది, అసలు తెలుసా ఒక కుటుంబం నివసించడానికి కట్టుకున్న భవనం, ఇళ్ళ 2 అంతస్తులు కార్లు ఉంటాయట, 1 అంతస్తు చెప్పులు ఉండడానికి ఉంటాయట, 2 అంతస్తులు భవనం అనేది వాళ్ళ బట్టలకు ఉంటాయట, 1 అంతస్తు ఏమో వాళ్ళకు ఉంటాయి, పైన ఉండే 2 అంతస్తులు వాళ్ళకు ఉంటాయి. ఎవరు కట్టుకోరు, అంబానీ, ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ బొంబాయిలు కట్టుకున్నారు. సో ఇట్లాంటి భవనాలు కట్టాలంటే కూడా మళ్ళీ మనుషులు శ్రమే ఉండాలి. ఏ భవనం అయినా అసలు ఇది తెలుసా మీరు, ఈరోజు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చేసింది చూడండి. ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఒకటే, ఇవన్నీ ఎట్లా మారింది ఇది చూడండి, దాని షేపు దీని షేపు దీని షేపు చూడండి, ఎందుకు తేడా ఉంది చెప్పండి. ఇది ఇప్పుడు మనం ఈ ఫ్లోర్లు ఉన్నాం కదా, ఈ ఫ్లోర్లు ఉన్నాం కదా, మనం ఇటువైపు డోర్ కనపడుతుంది, వెనక కనపడలేదు. ఇటు కనపడాలంటే రిమోట్ తీసుకొని మన ఫ్లోర్ని మనం దిప్పుకోవచ్చు ఆ బిల్డింగ్లో, అర్థమైందా. ఎవరి ఫ్లోర్ వాళ్ళు దిప్పుకుంటారు, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్, టెన్త్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్, 50 ఫ్లోర్ 50 ఫ్లోర్. ఎవరి ఫ్లోర్ ఎవరు కావాలనుకుంటే అది ఎట్లా కావాలనుకుంటే అట్లా దిప్పుకుంటారు రిమోట్తో. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందో చూడండి. ఇదంతా మాయలు మహిమలతో కాదు. సముద్రం మీద చైనా 16 కిలోమీటర్ల బ్రిడ్జ్ కట్టింది, సముద్రం మీద 3 గార్జెస్ డ్యామ్, ప్రపంచంలోనే పెద్ద డ్యామ్ ఇది. ఇది కట్టిన తర్వాత భూమి తిరిగే వేగం కొంత తగ్గింది, 0.001 సెకండ్స్ తగ్గింది. ఇది తెలుసా అసలు మీరు, మనిషి మేధస్సు ఎంత అభివృద్ధి అయిందంటే, పామ్ జుమేరియా అంటారు, మీరు యూట్యూబ్లో పట్టండి దీని గురించి ఎట్లా కట్టినో కూడా తెలుస్తుంది. దుబాయ్లో కట్టిన ఐలాండ్ ఇది, ద్వీపం నీళ్ళ మధ్యలో సముద్రంలో కట్టారు. ఇది ఖర్జూర చెట్టు ఆకారం ఉంటుంది చూడండి, ఇట్లా వచ్చి ఇవన్న ఆకులు, ఇవి ఆకులు, దీని చుట్టూ మళ్ళా ఇట్లా, ఇది చూసిరా, ఇది రైలు, రైలు ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇందులో మీరు ఇది ఒక్క ఆక అనుకుంటారు కదా, ఇందులో ఒక్కొక్క దాంట్లో 300-400 రిసార్ట్స్, బిల్డింగ్లు అన్నీ ఉంటాయి. ఎక్కడ కట్టిర్రు, సముద్రంలో. అసలు లక్ష ఎవడు గీసిండు, ముగ్గెవడు పోసిండు, అది ఇసుక వస్తూ ఉంటే అది ఎటు పోదా, కొట్టుకపోదా. మనిషి మేధస్సు టెక్నాలజీ ఎక్కడికి పోతాం, ఎంత చేస్తూ ఉన్నారు చూడండి. అసలు ఇది ఇది ఎట్లా కట్టేది, అసలు సాధ్యమా, ఇదేదో చందబాబు కథల్లాగా లేదా. కానీ మనిషి చేసాడు, మనుషులే కట్టింది, మన ఇంజనీర్లే, మన సైంటిస్టులే. సో ఇలాంటి అద్భుతాల్ని సుసాధ్యం చేస్తుంది మన భౌతికవాద ఆలోచన. నారదులు ఆకాశంలో తిరిగిందో లేదో తెలియదు కానీ, యేసు ప్రభువు ఆకాశం పోయిందో లేదో తెలియదు కానీ, మన ఆస్ట్రోనాట్స్ మాత్రం స్పేస్ వాక్ చేస్తున్నారు. అంతేగా సామాజిక దురాచారాలు, ఒకప్పుడు భర్త చచ్చిపోతే, భర్త చచ్చిపోతే ఆ మొగుడు ఆత్మ నేరుగా నేరుగా స్వర్గానికి వెళ్ళిపోవాలి అంటే పాస్పోర్ట్ వీసా లేకుండా స్వర్గానికి వెళ్ళాలంటే భార్య ఆ భర్త తలని తన ఒళ్ళో పెట్టుకుని చితి మీద కూర్చుంటే, అంటే బతికుండగానే భార్య మంటల్లో మొలమొల వాడి చచ్చితే ఆయన ఆత్మ శరీరం స్వర్గానికి పోతాడ. నాకు డౌట్, ఇప్పుడు ఏమైనా ఏ భార్య చచ్చిపోవట్లేదు కదా భర్త వస్తే, మరి ఇప్పుడు మొగుళ్ళు ఆత్మ స్వర్గానికి ఒక స్వర్గం టూలెట్ బోర్డ్ పెట్టుకుని ఖాళీ ఉందా ఏంటి. అంటే భావవాదం
మనల్ని ఎంతటి క్రూరంలోకి తీసుకెళ్తా చూడండి. మన తోటి మహిళల్ని ఆడవాళ్ళని చంపారు సతీసహగమనాల పేరుతో. బాల్య వివాహాలు, చాలా మంది బాల్య వివాహాలు అంటే ఏ మా దగ్గర లేవు అది ఏంటో వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేక అబద్ధాలు చెప్తారు. ఏం చెప్తారు, ఏ ఇది అది కాదే, ఇది ముస్లింలు మన దేశానికి వచ్చి దాడి చేస్తుంటే పిల్లల్ని కాపాడుకోవడం కోసం చేసినాం అని చెప్తారు. వివేకానంద అంటాడు, మీరు గృహ సూత్రాలు ఏం రాసుకుంటా చెప్పండి అంట. పెళ్ళి అంటే నీకు తెలుసు కదా, కన్యాదానం కదా. కన్యా అంటే ఎవరు, పెళ్లిగానా కన్య కాదు. కన్య అంటే మన శాస్త్రాలకు లెక్క ఉంది, అష్టావర్షి పవిత్ర కన్యా నవమశ్రాద్రోహిణి దశమర్షి గౌరీ అలా ఊహ రజస్వల అంటాడు. అష్టావర్షే పవిత్ర కన్య, ఎనిమిదేళ్ళకే కన్య. పెళ్లి కాకముందు అమ్మాయి రజస్వల అయితే తండ్రి పున్నామ నరకానికి వెళ్తాడు. అంటే రజస్వల కాకముందే ఎనిమిదేళ్లకు పదేళ్లకే పెళ్లి చేయాలని శాస్త్రాలు పోషిస్తున్నాయి, పెళ్లిళ్ళ తల్లి మాత్రమే. సో ఆ విధంగా బాల్య వివాహాలు, భావన, వరకట్నం, విధవలు, ఇప్పటికే మీరు సతీసాగరం పేరుతో చావరా, అయితే బతికుండగానే మీకు నరకం చూపెడతాను చూడండి అని గుండు వేసి తెల్లారగట్టి ఇమ్మున్నది ఏం పని లేదు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే అడ్డవస్తుంది ఊకే పో అడుగు సార్ ఉండదా అని తిడుతూ ఉంటారు. అంటే మనుషుల్ని కించపరచు. ఇదంతా కూడా భౌతిక భావవాదం వచ్చింది. పురకాలం, అసలు ఎండాకాలం మామూలుగా పోతేనే ఇప్పుడు నేను నల్ల షర్ట్ వేసుకోగానే నాకే అనిపిస్తూ ఉంది ఇవాళ కొంత సెలవుంది కాబట్టి సరిపోయింది. అరే ఈ షర్ట్ వేసుకుంటే ఎండ సుదూరంగా కాలుతుంది, మరి ఒంటి నిండా పురకాయ వేసుకొని ఎండకి ఎట్లా పోతాను నల్లది. అంటే మహిళల్ని కించపరచడం ఇవన్నీ కూడా భావవాద రూపాల్లో మార్గాలు. అంటరాంతరం, తోటి మనిషిని ఊరు బయట విలువాడలోకి తరగడం, ఇవన్నీ కూడా ఈ సామాజిక దురాచారాలకి పరిష్కారం ఎట్లా దొరికింది? భౌతికవాదం ఎప్పుడైతే సతీసాగమనం తప్పు, తోటి మనిషిని చంపడం తప్పు అని చెప్పిందో అప్పుడు మాత్రమే పరిష్కారం లేదు. బాల్య వివాహాలు తప్పు, 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాతే, ఆమె మానసికంగా శారీరకంగా పరిపక్వత సాధించిన తర్వాతే పెళ్లి చేయాలన్న తర్వాత బాల్య వివాహాలు నిషేధం వచ్చింది. కాబట్టి భౌతికవాదమే ఈ సామాజిక సమస్యలకు పరిష్కారాలు మార్గం అంతే కదా. ప్రజా ఉద్యమాలు కూడా అంతే కదా. కొమరంభీము, రాంచీకోట లాంటి వాళ్ళు ఉద్యమాలు ఎలా చేశారు? పోరాడితే వాళ్ళ సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్నారా? పూజలు చేద్దాం, యజ్ఞాలు చేద్దాం, యాగాలు చేద్దాం, నోములు వద్దాం అనుకున్నారా? పోరాడి పోరాటంలో ప్రాణాలు అర్పించారు కదా బిర్సా ముండా వీళ్ళంతా. మన దగ్గర స్వతంత్ర పోరాటం 1857 నుంచి మొదలు పెడితే 1947 దాకా దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు లక్షలాది మంది ప్రజలు పోరాడితే, వేలాది మంది జైళ్ళకి వెళ్తే, వందల మంది ప్రాణాలు అర్పిస్తే స్వతంత్రం వచ్చింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వాళ్ళు ఉరికంబానికి ఉయ్యాలలు ఊరితే స్వతంత్రం వచ్చింది తప్ప, రఘుపతి రాఘవ రాజారామని పాడుకుంటా తిరిగితే రాలేదు మిత్రమా. సో భౌతికవాదం మనల్ని ఉచ్చుమల వైపు తీసుకెళ్తాం. ఇదే తెలంగాణ ఘటన. వెట్టి చాతులతో మగ్గుతున్న ప్రజలు, నీ కాళ్ళు ఒక్క ధర, నీ పాంచం ధర అంటున్నాం అని వెట్టి చాకరిలో మగ్గిన ప్రజలు ఎందుకు ఈ కష్టం? ఆ దొరవుడికి ఆ గడి నిండా ధాన్యం ఉంది, ఆ ఘర్షణ నిండా ధాన్యం ఉంది, మనకి తిండి ఎందుకు లేదు? ఈ బాష్పో కూడా చక్కగా ఎందుకు దొరుకుతలేదు? మన యక్షాకరి ఎందుకు, ఎట్టి చాకరి ఎంత ఉండేది? గుర్రాల వాళ్ళ కచ్చటాల ముందు పరిగెత్తాలి, ఏ పని లేక అనేక కొంత వాళ్ళ శాకరి అంతా పుణ్యాన్ని చేయాలి. ఏ పని లేకపోతే అంట ఈ ఎట్టోళ్ళు సోమరులు అవుతారని రోడ్ల ఇసుక పోసి దంపించేటోళ్ళట, రోకలతో దంచురాని చెప్పేటోళ్ళట. అంటే పని చేయించాలి ఏదో ఒకటి చాకరి. అంత తీవ్రమైన ఎట్టి చాకరి మగ్గుతుంటే ఎవరన్నా మనలాంటి వాళ్ళు ఎదురు ఏందుకు ఇట్లా అవుతుంది అంటే, ఒరే అయ్యా అడగరు అయ్యా ఆ దొరోడు పోసి పుట్టుకున్నాడు రా, వాడు పూర్వజన్మల పాపం పుణ్యాలు చేసుకున్నాడు రా, మనకు అంత బ్రహ్మదేవుడు ఇంటనే రాసిన రా, నష్ట రాసిన రాత కర్మ ఇంతేరా, ఎవడు తప్పియలేడు రా అనుకున్నంత కాలం అట్లనే ఉన్నారు. ఎప్పుడైతే ఆంధ్రమాసం వచ్చి ఎర్ర జెండా వచ్చి ఈ దోపిడీకి కారణమా దొరలు, దేశముఖులు, జాగీందారులు వాళ్ళకి అండగా ఉన్నది నిజాం సర్కార్ అని చెప్పారో అది అర్థం చేసుకొని అర్థం చేసుకున్న ప్రజలు ఎదురు తిరిగి చుట్టుమూట సూర్యపేట అన్నటువంటి నల్లగొండ నీ ఉండేది హైదరాబాదు, దాని పక్క గోల్కొండ, గోల్కొండ కిలా కింద నీ కోరికలతో కొడుకో నైజాం సర్కార్ అని నినదించి, నైజాం సర్కార్ కాదు బండరిక బండి కట్టి 16 పళ్ళు కట్టి ఏ పళ్ళ పోతావు కొడుకో, నా కొడుకు ప్రతాప్ రెడ్డి అని చెన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డిని ఇస్తూ రామచంద్ర రెడ్డి అనేక మంది దొరలు దేశముఖులు జాగిందాలకు ఎదురు తిరిగి పోరాడితే వెట్టి చాకరి నుంచి విముక్తి వచ్చిందా, భూములు లభించినాయా,
ఇట్లా పట్టుకొని పూజలు చేసి యజ్ఞాలు యాగాలు చేస్తే ప్రేయర్లు చేస్తే కళ్ళని ఆయిల్ తాగితే వస్తాయా? 4,500 మంది అమరవీరులు తమ రక్తాన్ని తర్పణ చేస్తే కదా 10 లక్షల ఎకరాల భూములు పంపించి 3,000 గ్రామాల్లో గ్రామరాజ్యాలు ఏర్పాటు చేస్తారు. సో అది తప్ప వేరే ఇప్పుడు మహిళా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, యువజన ఉద్యమాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఉద్యమాలు ఎందుకు చేస్తారు? ఉద్యమాల ద్వారానే సమస్య పరిష్కరించబడుతుంది కాబట్టి, అదే ప్రభుత్వాల ఆలోచన కాబట్టి చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నేను లోతుల్లోకి వెళ్ళను, కానీ ఈ విషయం, ఈ యూనివర్స్ అంతా కూడా ఎవరో మాయతోటి మహిమతోటి నిర్మితమైనది కాదు. ఇది పదార్థం, ప్రతి దాంట్లో పదార్థం ఉంటుంది, పదార్థ నిర్మితం. పదార్థం లేకుండా ఏ మాయా మహిమ లేదు, ఉండదు. ఈ పదార్థం నిరంతరం చలనశీలంగా ఉంటుంది, నిరంతరం కదలికలో ఉంటుంది. ఈ గోడ కదులుతుందా సార్? ఆ గుట్ట కదులుతుందా సార్? ఇంకోటి కదులుతుందా సార్? ఈ టేబుల్ కదులుతలేదా? చలనంలో ఉందా లేదా అంటే మీరందరూ మళ్ళీ మీకు చదువుకున్న సైన్స్ గుర్తు చేస్తే, హై స్కూల్ సైన్స్, పదార్థంలో అణువులు ఉండను, అణువులో కేంద్రకం ఉండను, న్యూక్లియస్ ఉండను, న్యూక్లియస్లో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు ఉండను, ఎలక్ట్రాన్ నిరంతరం చెలిస్తూ ఉండను, లోపల చెలిస్తూ ఉంటాయి. సో ప్రతిదీ చలనంలో ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. ఉండడమే కాదు, ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఇంతమంది చెప్పిన ఉరుములు ఉరుగుతున్నాయి, పిడుగులు ఎందుకు పడతాయి, దానికి ఒక కారణం. ఆ కారణం స్టాటిక్ ఎలాసిటీ అని తెలుసుకుంటే ఆ కారణానికి ఒక సంబంధం, దానికో పరిష్కారం. అట్లా కార్యకారణ సంబంధం అంటాం. ఆ సంబంధాల ఆధారంగానే మన సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ప్రతి కార్యాన్ని, ఇక్కడ ఫ్యాన్ వేసినాం, స్విచ్ చేసినాం, ఫ్యాన్ తిరుగుతోంది. స్విచ్ చేయగానే ఫ్యాన్ ఎట్లా తిరుగుతోంది? కరెంట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడి నుంచి? సబ్స్టేషన్. సబ్స్టేషన్కి ఎక్కడి నుంచి? నాగార్జునసాగర్, హైదరాబాద్, శ్రీశైలము జల విద్యుత్ కేంద్రాలు, లేకపోతే పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రాల నుంచో వచ్చింది. అంటే ఇక్కడ కరెంట్ లేక కరెంట్కి అక్కడెక్కడో ఉండే థర్మల్ పవర్ లింక్ ఉంటుంది. అట్లానే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. ఈ కార్యకారణ సంబంధం గురించి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎందుకంటే మనము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఐఏఎస్ అధికారులు ఉంటారు కదా, ఐఏఎస్ అధికారులు కుసూరిలో ట్రైనింగ్ ఇస్తారు. అనేక రంగాల ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఏమేమి ఉందనే చెప్తారు. ఒక ఎన్విరాన్మెంటల్, అంటే పర్యావరణం, ప్రకృతిని కాపాడాలని ఒక శాస్త్రవేత్త వచ్చి ఐఏఎస్ అధికారికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఒక యువ ఐఏఎస్ అధికారికి అది బాగా ఎక్కింది. ఎక్కి మన ఖమ్మం భద్రాచలం ఐటీడీఎఫ్ పిఓకి వచ్చింది. పిఓ వచ్చి మంచి పనులు చేస్తున్నాడు ఆదివాసుల కోసం, బాగా కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు, నిజాయితీగా ఉన్నాడు, కొత్తగా వచ్చింది కదా, బాగా జనం కోసం పనిచేస్తుంది, చివరిదాకా కూడా నిజాయితీగా ఉన్నాడు. అయితే ఆయన ఒకసారి గుట్టెక్కి పోతా ఉన్నాడు, ఒక గుడేని పోతామని నడుచుకుంటూ పోయేవాడు అంట ఆదివాసి కూడా గుట్టలెక్కి దిగి పోతా ఉంటే ఒక ఆదివాసి మహిళ నెత్తి మీద కట్టెల ముప్పు పెట్టుకొని పోతాను. పోతాంటే ఈయన నాపి, ఏందవ్వా నువ్వు కట్టెల ముప్పు ఇట్లా వర్క్కొని పోతే అడవి అంతా నాశనం పోతా అంటే, నేను కట్టెల ముప్పు ఎత్తుకోపోతే అడవి ఎందుకు నాశనం అయితే సార్ అని అన్నాను. అది కాదమ్మా, నువ్వు ఈ కట్టెల ముప్పు పెట్టుకొని పోతే ఏమైందా, కట్టెల మోపు పెట్టుకొని పోతే నీ ఒక్క కుటుంబం రోజుకి 5 కిలోల కట్టె వాడితే నెలకి 150 కిలోల కట్టె అవుతుంది, కింటన్నారా? సంవత్సరానికి 18 కింటాలు అవుతుంది. 100 గూడ చుట్టుపక్కల గూడల్లో 100 గుడిసెలు ఉన్నాయనుకుంటే 100 అంటే 1800 1800 కిలోల కంటే, అంటే టన్నులు టన్నులు పోతే అడవి నాశనమైంది అని ఆయన ఆ ముస్సోరిలో ట్రైనింగ్ ఇచ్చిన సైంటిస్ట్ చెప్పింది ఉంది కదా, ఎక్స్పర్ట్ చెప్పింది, ఆ సిద్ధాంతం అంతా చెప్పి ఆదివాసి అమ్మకి లెక్క చెప్పింది. లెక్క చెప్తే ఆదివాసి అమ్మ ఏమన్నాడు తెలుసా? సార్, ఇగో ఆఫీసర్ సార్, మీరు పెద్ద సార్లు పెద్ద పెద్ద చదువు చదువుకున్నారు, నాకు మీ అంత పెద్ద చదువు కావాలి లేదు, మీ అంత తెలివి నాకు లేదు, కానీ ఒక ముచ్చట అడిగితే చెప్తావా సార్? ఏందావా, చెరువుల నీళ్లు చేపలు తాగితే చెరువు ఎండిపోతా సార్ అని. అర్థమైనా? చెరువుల నీళ్లు చేపలు తాగితే చెరువు ఎండిపోతా సార్? మేము ఆదివాసులం, అడవి పెట్టడం, మేము అక్క ఎండిపోయిన కొమ్మలు అవి తెచ్చి వంట చేసుకుంటాం, కానీ ఎర్ర చందనం ఉంటే చెట్లు నరికి తెచ్చి మొద్దులు తెచ్చి పొయ్యిలో పెట్టుకొని వంట చేసుకుంటాం అంటే ఆ సమస్యను ఎట్లా చూస్తున్నాం? కేసీఆర్ మన అంటాడు కదా, అసలు అడవులు, నేను ఇంత కష్టపడి అడవులు వేస్తా ఉంటే ఆదివాసీలు పోడుకొట్టి, ఆదివాసీ అంటే అడవులు నాశనం అవడానికి ఆదివాసీలు అంట. మరి బంజారా ఇంట్లో ఒక్కొక్కటి ఇంట్లో డెకరేటివ్ పీస్ ఉంటాయి కదా,
ఒక్క పీస్ కోసం చెట్టు నరికి ఇట్లా పెడతారు కదా టేక్ చెట్లు ఎర్ర చందనం ఇవన్నీ. ఒక కంపెనీ కట్టాలంటే 500-1000 ఎకరాలు అడవులు నడుపుతా ఉన్నారు కదా, ఎంతమంది ఆదివాసులు బతుకుతారు అంటే ఎట్లా చూపెడతారు? అసలు కారణం ఏంటి? అది తెలియకపోతే ఈ కార్యము కారణము సంబంధాలు తెలియకపోతే మనం కూడా అదే ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. సో మిత్రుల, ఆదిమ మానవుల కాలంలో మిగతా జీవజాతులాగే చెట్టు తరంలో కొట్ట గుహల్లో బ్రతికిన మానవులు ప్రకృతిలో ఏ ముడి సరుకు దొరికితే ఆ ముడి సరుకును అలాగే పీక్కుతున్న మానవులు. ఒక కోడి దొరుకుతుంది పీక్కు తిన్నారు కదా పచ్చిమాసం, అలా ముడి సరుకును ముడి సరుకుగా వాడుకున్న మానవులు లేడు. విశ్వాంతరాల రహస్యాలను ఛేదిస్తూ వీధుల్లోకి దూసుకెళ్ళగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామకర ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా భౌతికవాదం ద్వారా సాధ్యమైతే తప్ప ఏ మాయలు లేదు. దేర్ ఇస్ నో అనదర్ వే, ఇంకో మార్గమే లేదు. ఉంటే చెప్పండి, మనిషి కష్టం చేయకుండా మనిషి మేధస్సు పనిచేయకుండా ఇంకేదన్నా తయారైతే నాకు చెప్పండి ఎట్లా తయారైతే చూద్దాం. సో మానవ ప్రగతి ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా సాధ్యం. ఇందులో ప్రతిదీ పరిణామమే, ఎవరిథింగ్ ఈజ్ ఎవల్యూషన్. ఒకటి, మనం పుట్టినప్పుడు ఎంతో పరిణామం గురించి నేను పెద్ద పెద్ద సిద్ధాంతాలు అంత లోతుల్లోకి వెళ్ళాను, నాకు టైం లేదు. కానీ మనం పుట్టినప్పుడు ఎంతున్నాం, ఎంతుంటాం? ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎంతుంటారు? 100 ఉంటాం అంతే కదా, ఓ ఫీట్ ఫీట్ ఉన్నారు ఉంటాం అంతేనా? ఇప్పుడు నువ్వు 4 ఫీట్లు 5 ఫీట్లు ఎత్తి ఎట్లేదు నేను రోజు ఎవరన్నా ఇంత ఎంట్రకలు ఇంత కండరం ఇంత ఎముకలు వచ్చి అతికించిపోతారా? ఏది గమ్ పెట్టి ఫెమికల్ పెట్టి ఏమైనా అతికిస్తారా? ఎట్లయితే అసలు నువ్వు ఎక్కడ మొదలలేదు. నాన నుంచి స్పెర్మ్ వస్తుంది, నాన నుంచి స్పెర్మ్ వస్తుంది అంటే శుక్రకణం వస్తుంది, తల్లి నుంచి ఎగ్ వస్తుంది. ఈ రెండు కలుస్తాయి, రెండు కలిసి ఒకే కణం. తల్లి గర్భంలో పడేది ఒక్క కణమే, ఈ ఎంట్రుకల్లే కొన్ని వందల కణాలు ఉంటాయి, గోర్లో కొన్ని వందల కణాలు ఉంటాయి ఈరోజు. కానీ తల్లి గర్భంలో పడ్డది ఒక్క కణమే, ఈ ఒక్క కణమే భిన్నమే. దాని కాళ్ళు చేతులు గుండె మెదడు తల కళ్ళు అన్ని ఆ ఒక్క కణం నుంచి ఎట్లొచ్చింది? ఇది జరగడానికి ఇంకో సిసిఎంబి ఉంది కదా అక్కడ, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీలో నిరంతరం రీసెర్చ్ చేస్తుంటారు. సో సెల్ డివిజన్ మీరు చదువుకుంటే అందులో ఉంటుంది, మైటాసిస్ మయాసిస్ క్షయకరణ విభజన ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, కణ విభజన అది ఎలా జరుగుతుంది? సో ఎవరో సృష్టి ఏదో చేశారు కాదు, ప్రతిదీ పరిణామ క్రమంలో ఎవల్యూషన్లోనే ఉంటుంది. వ్యక్తుల్లో ఈ ఎవల్యూషన్ గురించి మీకు చాలా విషయాలు చెప్పవచ్చు. చూడండి, ఆది మానవుల నుంచి రాతి యుగం నుంచి ఇనుపై యుగం నుంచి ఇక్కడ దాకా అన్ని అలాగే సరే ఓకే. సో సైన్స్ అంటే ఏం లేదు, సత్యాన్వేషణ. వైజ్ఞానిక ఆలోచన అంటే ఏం లేదు, సత్యాన్వేషణ. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవడం అంటే మనం అసత్యాన్ని చూస్తామా? అసత్యాలే చూస్తాం. కంటికి కనపడేవి మనం వినేవి ప్రతిదీ నిజం కాదు, కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎండాకాలం రోడ్డు మీద పోతాం, తార్ రోడ్డు ఉంటుంది, అంత దూరంలో నీళ్ళు కనపడతాయి. కానీ అక్కడికి పోతే ఏమంటారు దాన్ని? ఎండమావులు అంటారు కదా. ఇప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది? ఈ మాట చెప్పినందుకే 400 సంవత్సరాల క్రితం కోపర్నికస్ను పిచ్చోడు అన్నారు, మెంటల్ వేసింది అన్నారు, ఆయన్ని మత న్యాయస్థానాలు చెబుతూ తిప్పికి శిక్షించారు. ఇదే మాట చెప్పినందుకు గెలీలియోలు జీవితాంతం అవసరం చేశారు, ఇంట్లోంచి బయటికి రాలేక కళ్ళు పోయి గుడ్డోడైపోయి సైంటిస్ట్గా పరిశోధనలు చేయలేక చనిపోయిన పరిస్థితి. అదే మాట చెప్పిన బ్రూనోని 8 ఏళ్ళు అత్యంత క్రూరంగా హింసించి జైళ్ళలో పెట్టి కొట్టి ఆఖరికి మంటల్లో వేసి కాల్చి చంపింది మతం. అంటే మనం అబద్ధాల్లో బ్రతుకుతూ నిజాన్ని చెప్పిన వాళ్ళ మీద దాడి జరిగింది. కానీ సైన్స్ అలాంటి త్యాగాలు చేసిన 2000 సంవత్సరాల క్రితమే ఐపేషియా అనే ఒక మహిళ రోమ్ నగరంలో ఆమె ఖగోళానికి సంబంధించి స్పేస్కి సంబంధించి అనేక సత్యాలు చెప్తే
ఆమె ఊరంతా తిప్పి కొట్టి ఆల్చిప్పలతో చర్మాన్ని వలిచి మంటల్లో వేసి కాల్చి చంపింది మతం. అయినా సైన్స్ పురోగమిస్తున్నది, సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం. ఒక అబద్ధం, అందరూ యువకులు కాబట్టి ఒక అబద్ధం ఎట్లా జనాల్ని మనల్ని ప్రభావితం చేస్తుంది, మనల్ని వస్తువులు కొనే వినియోగదారుగా లేదా రోబోస్ ఎలా తయారు చేస్తుంది. పిల్లలు అనగానే ఇక అంత ప్రేమ లవ్ ఇది అంత ఉంటుంది, బాగానే ఉంటుంది. March 23 స్పెషాలిటీ ఏందో ఎవరికన్నా గుర్తుందో లేదో కానీ February 14 మాత్రం ఏంటి, February 14 అది మాత్రం తెలుస్తుంది. March 23 ఏంటో తెలియదు కానీ మర్చిపోతాం, కానీ February 14 మాత్రం. ఓకే, February 14 వాలంటైన్స్ డే. ఆ రోజు ఇక ఈ హృదయం ఆకారాలు ఉండే అన్ని పెద్ద ఎత్తున గీటి కార్స్, వస్తువులు, గిఫ్ట్లు అమ్ముడు పోతా ఉంటాయి. నాకు ఇప్పటికీ అర్థం కాదు హృదయం ఎందుకు, ఏ పని హృదయం ఏం చేస్తుంది. ఇక అక్కడే చెప్తారు కదా, ఇక మనవులు కూడా దాంతో సినిమాలు పాటలు ఇవన్నీ వస్తాయి. హృదయం ఎక్కడున్నాడు, హృదయం ఎక్కడున్నాడు, నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం. ఈ హృదయం నీ చుట్టూ తిరగడం అనేది అందమైన అబద్ధం. ఈ హృదయం ఏం పనిలేదా, వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ ఎవరి చుట్టూ తిరుగుతుంది. నాకుంటే మన పోతే హాస్పిటల్ పోతే అర్థమైంది, ఎవరి చుట్టూ తిరగదు రా, నీ దగ్గరే ఉంటుంది అని తిరుగుతుంది అనుకుంటే నీ గుండెల్లో పెట్టుకొని చూస్తా ఉంటాడు ఆయన బాలకృష్ణ. ఏ గుండెల్లో నిద్రపోతాయి, గుండెల్లో నిద్రపోతాయి, ఇంకా బెడ్ లేదా అంటే ఏంటిది గుండెకి మనిషికి సంబంధం. అసలు గుండె అంటే ఏది, నిద్రమా? నీ శరీరానికి నిరంతరం రక్తాన్ని సప్లై చేసే ఒక కండర నిర్మిత యంత్రం. ఇట్ ఈస్ ఎ మజిల్ పంపింగ్ మిషన్, బ్లడ్ పంపింగ్ మజిల్ మిషన్, సింపుల్ మిషన్ అది. దాని పని నిరంతరం బ్లడ్ పంప్ చేయడమే. అదేదో నువ్వు పోయి ఐ లవ్ యూ అనగానే ఆమె పువ్వు తీసుకోగానే నీ గుండె నిమిషానికి 100 సార్లు 120 సార్లు కొట్టుకోదు, ఆమె చెప్పు తీసి రోడ్డు మిగితే నీ గుండె ఏమి 30 సార్లకు పడిపోదు, తేడానే ఉండదు. దానికి దీనికి ఏం సంబంధం? అసలు నీ భావాలకి, నీ ప్రేమకి, నీ కోపానికి, నీ బాధకి, నీ ఆందోళనకి, ప్రతి దానికి కేంద్రం ఏది? మెదడు. నీ ఆలోచన మెదడు, అసలు నీ గుండెకి సంబంధం లేదు. మనం ఆ పాటలిని అయ్యి వాడి చుట్టూ తిరిగి ఆ గిఫ్ట్ ఆ కార్లు మనం కూడా గీస్తాం కదా, ఇట్లా అని ఆక్సిపల్ గీసి అసలు ఎందుకు గీస్తున్నాం నాకు ఇప్పటికే తెలియదు. సో ఈ విధంగా భావాలు మనల్ని అనేక రకాల మధ్యలో. సో ఆ విధంగా కండర నిర్మిత యంత్రం తప్ప ఇది మరొకటి కాదు మిత్రులారా. అందుకే భగత్ సింగ్ ప్రేమ గురించి మాట్లాడాడు తెలుసా మీరు. భగత్ సింగ్ అంటే మొత్తం ఉరికమ్మమే అనుకుంటాడు. ఆయన మాట చెప్తాడు, లవ్ ఆల్వేస్ ఎలివేట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్, ఇట్ నెవర్ లవర్స్ హిమ్, ప్రొవైడెడ్ లవ్ ది లవ్. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది ప్రేమ అనేది అని చెప్తాడు. అది ఎప్పుడు మనల్ని తగ్గించదు. ఏదో అమ్మాయి కోసం ఇవ్వ ఇవ్వలేదు చెప్తారు కదా, వాళ్ళు ఎవరో సూసైడ్ చేసుకున్నట్టు ఆమె చనిపోయిందని హీరోయిన్ అనిపోయి అట్లుంటుంది లవ్. సో భగత్ సింగ్ ప్రేమ గురించి చెప్పింది ఉంది, అది చదవండి. నేను టైం లేదు కాబట్టి చెప్పను, కానీ ఇంకా చాలా అంశాలు చెప్పిండు ఆయన. సుఖదేవ్ రాసిన లెటర్లో ప్రేమ గురించి ఒక లెటర్ రాస్తారు, అది చదవండి. సో మిత్రులారా, ఈ యూనివర్స్లో ఉండే అనేక సత్యాలు, ఈ ప్రకృతి గురించి, ప్రపంచం గురించి, యూనివర్స్ గురించిన సత్యాన్ని ఒక క్రమ పద్ధతిలో అన్వేషించడమే సైన్స్. సైన్స్ ఇస్ సెర్చింగ్ ట్రూత్ అబౌట్ అవర్ యూనివర్స్ ఇన్ ఏ సిస్టమేటిక్ అండ్ లాజికల్ మెథడ్, ఒక తార్కిక పద్ధతిలో సెర్చ్ చేయడం. సూర్యుడు చెట్టు భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు ఆగదు. ఎందుకు తిరుగుతాడు, ఎప్పుడు తిరుగుతాడు, ఎట్లా తిరుగుతాడు అని ప్రశ్న వేస్తాడు. గ్రహణానికి కారణం రావు కేతులు అంటే కాదు, దీనికి కారణం ఏదో ఉంది అని చెప్తాడు. అట్లా పాము మింగింది, పాము ఎట్లా మిగుతుంది, 50 కోట్ల టన్నులు ఇంధనం అంటే సూర్యుడు ఎవరైనా మిగుతారా? సో మన భూమి కంటే 10,000 రెట్లు పెద్దగా ఉంటాడు, మిగుతారా? సో ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఆ విధంగా సైన్స్ సూత్రాలని వాడుకొని భారత రాజ్యాంగంలో కూడా Article 50 అనేది చెప్పింది, వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తి, మానవవాదం, సంస్కరణ అభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని Article 50 అనేది చెప్పింది. కానీ మన పాలకులు ఎవరైనా సరే, అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ భూజో పార్టీలు ఎవరు అధికారంలో, వాళ్ళందరూ చేసే పని ఏంటంటే ఈ వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించకుండా పాపాదాన్ని పెంపొందిస్తారు.
సో ఈ భావవాదానికి మూలం మనుషుల యొక్క అజ్ఞానం, తెలియంతనం, భయం. వాళ్ళ కళలు ఊహల్లో వచ్చే భావవాదం ఉంటుంది. కానీ మానవుల మూఢనమ్మకాలకి భయం అజ్ఞానమే కారణం. చెప్పరే కాదు, ఆంజనేయుడంట సూర్యుడు మింగేడంట. కథ చెప్తారుగా మింగేడు బయటకు వెళ్ళిందని. మింగుతాడు ఎవడన్నా సూర్యుడు అంటే చూస్తే ఇంత సైజు ఉందంటే ఇక సూర్యుడు మింగినట్ట. భూమి కంటే 10,000 రెట్లు ఉంటాడు సూర్యుడు. నోరు సైజు కాదు ఇది. ఇది మనకి ఇక్కడ ఇంత దూరంలో ఉన్నాం కాబట్టి ఈ సైజులో కనపడుతుంది. కానీ సో ఈ విధంగా కథలు చెప్తారు. మనం ఏది నమ్మే మనల్ని నమ్మించడానికి అనేక రకాల కథలు చెప్తారు మిత్రులారా. అందుకే కాలోజీ అంటారు, నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, దీని బుద్ధి జాడ్య జరుగుతున్న భౌతికవాదం వైజ్ఞానిక ఆలోచన, అది నిత్య నూతనంగా వికసించే విజ్ఞానం. భావవాదం ఇంతకుముందు నేను చెప్పినట్టు అది కీటక సన్యాసులు చేసేది. కాబట్టి మనం విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందితే భౌతికవాదానికి అంత బలం చేకూరుతుంది. కానీ మరి విజ్ఞానం ఇంత పెరిగినా మూఢనమ్మకాలకి ఎందుకుంది, అజ్ఞానం ఎందుకుంది, ఎవరు ప్రవేశిస్తుంది, ఎందుకుంది అంటే దీన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు మనం చూడాలి. కరోనా టైంలో కాపాడిన డాక్టర్లని సైంటిస్టులని పార్లమెంట్ భవన ఇనాగ్రేషన్ పిలవకుండా ఎవరు పిలిచింది చూడండి. బట్టలు లేకుండా సగం బట్టలు ఉన్న వాళ్ళు పిలిచింది. మూడు ఎవరికాలు మొక్కుతారు చూడు, అసలు ఒట్టి మీద బట్టలు లేవు, ఆయన దేని మొక్కుతాడో ఏం మొక్కుతాడు. ఇవ ఏనా చూడు, ఎవరి కాళ్ళ మీద పడతారు. ఉస్మాన్ యూనివర్సిటీ డబ్బులు ఏడు కానీ ఆదానికి ఏడాది పగ కొట్టిస్తారు. పాలక వర్గాలు తమ ప్రయోజనాల కోసం భావవాదాన్ని పెంచి పోషిస్తాయి. దాంట్లో సాధనాలుగా సినిమా, మీడియా, బాబాలు, విగ్రహాలకు 100 కోట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ అన్నిటి ద్వారా సైన్స్ వ్యాప్తి జరగకుండా చూస్తారు మిత్రుల నిధుల కొంత పాఠ్య పుస్తకాలు. జీవపరణాలు ఎత్తేస్తా అంటాడు, అసలు పీరియాడిక్ టేబుల్ ఎత్తేస్తా అంటాడు, ఇక మనకు సైన్సే చెప్పడండి. సో మనల్ని మూఢులుగా తయారు చేస్తారు ఈ పాలక వర్గాలు. సో ఇలాంటి మూఢనమ్మకాలు మీకు చాలా ఉంటాయి. ఇంకొకటి, సూడో సైన్స్ బాగా ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య. మూఢనమ్మకాలు, పాడమతులు, చేతబడులు, వాస్తు ఇవన్నీ ఉన్నాయి. వాటే కాకుండా ఆవుమూత్ర రోగాలు తగ్గిస్తుంది అంటారు. భారతదేశంలో మీ అందరికీ తెలుసో లేదో కానీ పాలు ఎంత పది లీటరు మీరు పద కొట్టరా ఎంతమ్మా 60 నుంచి 100 వరకు ఉండొచ్చు అంతే కదా. మనకి పోషకాహారం పాలు 60 నుంచి 100 రూపాయలు. కానీ మనోళ్ళు ఆవు మూత్రం ఎంత కొట్టా తెలుసా, పతంజలి షాపు పోతే 300 నుంచి 700 రూపాయలు ఉంది లీటర్ మూత్రం. అట్లా తయారు చేస్తారు మనల్ని. సో ఇవన్నీ కూడా సూడో సైన్స్ ప్రచారం చేసి మనల్ని మూత్రం దాకా మూఢత్వంలోకి తీసుకెళ్తారు. అందుకే అమిత్ షా మాట చెప్పాడు, అబద్ధాలను ప్రచారం చేయండి. సో ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీలో మన యూత్ను మెచ్చేది మొత్తం వాళ్ళు పంపే అబద్ధాలు. ప్రతిదానికి ఏదో ఒకటి పంపుతారు. సో ఈ అబద్ధాలని మనం నమ్మకూడదు. సో మూఢత్వం ఎంత దారుణంగా ఉంటుందో ఒక 2 నిమిషాలు చూసి నేను ముగిస్తాను మిత్రులారు. శకునాలు ఇవ్వండి ఒక భాగం. అసలు కుక్కలకి గాడిదలకి పక్షులు పిచ్చి పెళ్లి చేస్తారు, అదే సినిమాలకు చేస్తారు బాబు. మనకి కుక్కలకు పెళ్లి చేసేది, షెట్లకు పెళ్లి చేసేది, గాడిదలకు పెళ్లి చేసేది, అంటే ఎక్కడికి తీసుకెళ్తారు మనల్ని. కాపురాలు ఏం చేస్తే ఎవరు కొడతారు కుక్కకి మనిషికి, గాడిదకి మనిషికి, ఎంత దారుణాలు. విదేశాల్లో కూడా వీళ్ళు ఈ పాస్టర్స్ ఇవి చేసేది, స్వస్థ కూటములు, కలవరాయిలు, ప్రాణాలు తీస్తారు చూడండి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమో హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఎక్కించుకుంటారు. నేను ఏది తగ్గిస్తా, నేను మా పక్క అనేది క్యాన్సర్ తగ్గిస్తా అని చెప్తున్నారు కలవరాయిలతో. సో ప్రభువు రమ్మంటున్నట్టు అని అక్క చెల్లెలు తమ ప్రాణాలు తామే తీసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు, ప్రభువు పిలుస్తున్నాడు. ఇక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మదర్సాలో పసుముఖలపై అత్యాచారాలు, అంటే వీళ్ళు ఏదో నీతులు ఇవన్నీ చెప్తారు కదా, అవన్నీ నిజంగా ఉంటాయా, వాళ్ళ దగ్గర పోతే ఎట్లుంటాయా అనేది మనకు అర్థమైంది. చూడండి ఎంత దారుణం, రక్తాలతో పోస్తారు పిల్లలు, భూములు బాధ పెడతారు. ఇక తెలుసు కదా మొహర్రం రోజు ఎట్లా పోసుకుంటారు రక్తాలు వెళ్ళేటట్టు, అంటే మూఢత్వం ఎక్కడ తీసుకెళ్తారు మనం. బ్రహ్మజాల కట్ట రేపు పాపం కాదట, అంటే పాపం పెరగ చేయొచ్చట. సో ఇట్లాంటివన్నీ అమ్మాయిల్ని
కొడుకు అయితే పుందామన్న రకం తప్పిస్తున్నాడు, ఇట్లా హత్యలు చేస్తారు. ఇద్దరు సార్ మనువాదం ఎంత దారుణంగా ఉంటాయంటే, ఈ దేశంలో దళిత స్త్రీలు రొమ్ము కట్టక గుడ్డలు కట్టుకోవద్దు. గుడ్డలు కట్టుకుంటే రొమ్ము పన్ను కట్టాలి, పన్ను కట్టకపోతే వాళ్ళు ఓపెన్ నుంచి చూపెట్టాలి. ఇక వీళ్ళందరూ ఓపెన్ నుంచి చూపెడుతున్నారు. ఇది నంగేజ్ గారి యొక్క స్టోరీ. పులి అని ఒక సినిమా ఉంటుంది మీకు ప్రైమ్లో, ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూడండి. దానిలో అన్న స్టోరీ ఉంటుంది. అమ్మాయి ఈ పన్ను కట్టకపోతే నువ్వు అది గుడ్డ ఇప్పేయాలి అని రొమ్ములందరినీ కనపడేటట్టు పెట్టాలి. అది అంటే అమ్మాయి మొత్తం రొమ్ములు నరికేస్తారు, నరికేసి ఓరి మీకు ఇదే పన్ను అని ఇస్తుంది. సో ఆ తిరుగుబడి తర్వాతే పన్ను అయిపోయింది. సో దారుణాలు ఎంత దారుణంగా ఉంటాయి చూడండి. బస్సు ఇది జోగిడి పేరుతోటి దేవుడికి పెళ్లి చేస్తారు. దేవుడికి పెళ్లి చేస్తే దేవుడు మారే దేవత అయినది కదా, మళ్ళీ వాళ్ళతోటి వెచ్చారు పెళ్లి చేస్తారు. సో ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, పోలకాలు, శిగాలు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, పోలకాలు శిగాలు ఉండేది ఏంటంటే ఇష్టీరి అనే జబ్బు, అది మానసిక వ్యాధి. దేవుడు దెయ్యం వంటి దీనికి రావడం కాదు. సో నెలసరి వస్తే గురిపేట ఉంచడం, మహిళల్ని బలవంతంగా మూత్రం దాయించడం, అతని గౌరవనీతులు. ఇక బాణమంది చేతబడిన పేరుతో అయితే చూడండి, తొక్కుతా ఉంటారు వాళ్ళు, ఎంత కించపరుస్తారో చూడండి. ఇక ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా మూఢత్వం? అట్లా ఊరిలో ఇప్పుడు ఉడతారు కదా ఈ బజరంగలు, ఇట్లా పోయి జై చేయాలి ఒకళ్ళు శివరికి ఆడ చేస్తారు. వాళ్ళ అఘోరాలు ఏం తెలుసా మీకు? అక్కడికి పోతే అఘోరాలు నాగసాధువులు వస్తారు కదా. ఇప్పుడు కాశీ పోయి పోటీ పోటీ చేస్తుంది కదా, ఆ వారణాసికి వాళ్ళు అందరూ వచ్చి ఆ గంగా దగ్గరకు వచ్చి ఏంది పందు తాగడం, కుర్రెళ్ళ పోసుకొని తాగడం, శవాలతో రద్దు చేయడం, సెక్స్ చేయడం, శవాల మీద పూజలు చేయడం, శవాలను కొరుకు తినడం. ఇగో ఇక్కడికి వెళ్తాం మనం మూఢత్వం. ఇది ఈ దేశం ఎక్కడికి తీసుకెళ్తారు? మోడీ ఇగో ఇక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం మొత్తం బీజేపీ ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఎక్కడ మొక్కాలో కూడా వెళ్ళాలి మన వాళ్ళకి, ఏ మొక్కలు వాళ్ళు ఏ మొక్కం మోడీనే మొక్కకి ఈయనదే ఉంది కానీ అసెంబ్లీలో, అసెంబ్లీలో బట్టలు లేకుండా వచ్చి కూర్చొని ఆయన చెప్పిందంటే ఇప్పుడు వెళ్ళి హర్యానా అసెంబ్లీ అంటే ఎట్లా, ఎట్లాంటి మనుషుల్ని ఎట్లాంటి సమయం చెప్పినాక ఉచ్చలాగిస్తారు. సో ఇట్లా చంపిస్తుంది, చంపుతారు భూతవైద్యం పేరుతో చిత్రహింసలు. నేను ఇంతకు చెప్పిన మదనపల్లిలో ఇద్దరు కన్న బిడ్డల్ని కొట్టి చంపారు తల్లిదండ్రులు మూఢత్వంతో. క్షుద్ర పూజలు, చేతపళ్ళు ఇవన్నీ ఇట్లా పాడవాలని బట్టలు కూడా తీసుకొడతారు, చెట్లకు కట్టేసి కొడతారు, రాళ్ళతో కొడతారు. ఇక మన్నలే మన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ముగ్గురిని చెట్లకు ఏలాడేశారు చూడండి, ఏలాడేసి కొట్టారు బాణమంతులు శాతమంది చేస్తారు. అట్లా అరగుండు గీసి సున్న పొట్లు పెట్టి గాళ్ళ మీద ఉపయోగిస్తారు, పళ్ళు కూడా పెడతారు, నాలుకలు కదిరిచి సజీవ దానాలు చేస్తారు. సో ఇట్లా చంపుతూ ఉంటారు. అయితే మిత్రులారా, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మూఢత్వం మనల్ని మూత్రం తాగే మూఢత్వంలోకి, ఈ భావవాదం మనల్ని మూత్రం తాగే మూఢత్వంలోకి తీసుకెళ్తుంది, లేదా తోటి వల్ల ప్రాణాలు తీసే క్రూరత్వంలోకి, లేదా మన ప్రాణాలు మనం తీసుకునే ధైర్యమైన స్థితిలోకి తీసుకెళ్తుంది, అన్ని రకాలుగా కించపరుస్తుంది. కాబట్టి మనం వైద్యానికి ఆలోచన కలిగిన వాళ్ళకి ఎదగాలి. ఎంత మూలమా మూఢనమ్మకాలు దాడి చేస్తారు రాజ్యం మీరు తెలుసో లేదో, అసలు ఎంత పెంచి పోషిస్తారు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది ప్రభాస్ సినిమా, రాజేశం తెలుసా, 500 కోట్ల సినిమా. చెట్టు కింద కూర్చొని జాతకం చెప్పు చేతి జాతకం చెప్తారు కదా, ఆ జాతకం చెప్పేదాని మీద సినిమాకి 600 కోట్లు ప్రభాస్ హీరో. ఏంటది అంత మూఢత్వాన్ని పెంచి పోషిస్తారు. అయినా నిరంతరం మూఢనమ్మకాలను ఎదురుస్తూ మానవ సమాజం పురోగమిస్తూనే ఉంటుంది. మానవ వికాసం విజ్ఞానం ద్వారా, సైంటిఫిక్ ఆలోచన ద్వారా, వైజ్ఞానిక దృక్పథం ద్వారానే మన డెవలప్మెంట్ సాధ్యమైంది తప్ప వేరే మార్గం లేదు మిత్రుల. అయితే ఈ భావవాదం ఎక్కడుంటుంది? భావవాదం భౌతికవాదం మధ్య పోరాటం ఇదేదో ఒకరోజు 2 రోజులతో అయిపోతుంది, ఇది సుదీర్ఘకాలం ఉంటుంది. ఇంకా మాట్లాడితే మీరు చెప్పే సోషలిస్ట్ రాజ్యం వచ్చేంతవరకు ఈ పోరాటం సమర్థం. ఇది నిరంతర పోరాటం. మనం నిరంతరం మన మనసులో చేయాలా, సమాజంలో చేయాలా, మన ఇంట్లో చేయాలి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతోటి పోరాటం అంటే అక్కడే కత్తులు ఉండవాలనే వాళ్ళు ఉంటారు. నిరంతరం వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మనం చేయాలి.
సో మనిషిని మనిషి దోపిడీ చేయడాన్ని అరికట్టి అందరికి విజ్ఞానం అందించినప్పుడే పాపవాదం అంతరిస్తుంది, అందరికీ విజ్ఞానం అందించే పని మనం కూడా చేయాలి. అందుకే పాలకుల దోపిడీని ఎదిరించే పోరాటంలో పాపవాదాన్ని ఎదిరించి భౌతిక వాదంపై ప్రజలు మల్లెత్తి చూడడం కూడా మన పోరాటంలో ఒక భాగంగా ఉండాలి. వైజ్ఞానిక ప్రచారంతో మూఢనమ్మకాలు ఎదిరించాలి, హేతువాద ఆలోచనను పెంపొందించాలి, లౌకిక వాదంతో మతోన్మాదాన్ని ఎదుర్కోవాలి, సంస్కరణలతో ఆదర్శ వివాహాలు వయోజన విద్య వైద్య శిబిరాలు పోషకాహారం మనం ఏం తినాలి ఏం తాగాలి ఇలాంటి అంశాల మీద మన ప్రజలు అవగాహన కలిగించాలి, దురాచారాలను ఎదిరించాలి. ఇవన్నీ కూడా ఒక యువజన సంఘ నాయకులుగా మనందరం చేయాల్సిన అవసరం ఉంది. చెప్తున్నా చివరగా మానవులే చరిత్ర నిర్మాతలు, మనమే చరిత్ర నిర్మాతలు, మనమే సైన్స్ రూపకర్తలం. మన శ్రమ మన మేధస్సే సైన్స్ రూపొందించింది లేదా మానవ ఉత్పత్తికి సాధ్యమైంది తప్ప వేరే ఏ మార్గం లేదు. ఈ మాయలు మహిమలు ఈ మూఢత్వం మనల్ని మనిషిని మనిషిగా ఉండనీయాలనుకుంటా చేస్తాయి. కాబట్టి మనందరం వైజ్ఞానిక మానవులుగా ఎదగాలి. ఆ ఎదగడానికి ఈ క్లాస్ తోడ్పడాలని మీకు తెలియజేస్తూ ఇట్సే టోపిక్గా ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు.